లక్ష్మి 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 బావ లక్ష్మి మంటలు ఉండిపోయింది మంటలు ఉండిపోయింది బావ బావ నన్ను వదిలిపెట్టు బావ నేను లక్ష్మితో పాటు నన్ను వదిలిపెట్టు బావ నేను లక్ష్మితో పాటు ఇక నువ్వు పట్టిపోయిందా నువ్వు సచ్చి సాధించే దేవుడి పాప కోసమే బ్రతకాలి దిక్కులేని వాడు కాదు నీ బిడ్డ దిక్కులేని కాదు ఊరికెళ్ళ దిగులు పడి కూర్చో ఏం ప్రయోజనం దిగులు పడక ఏం చేయమంటాం ఏదో ఒకటి చేయాలి కదా చేయడానికి మన చేతులు ఏమైనా ఉండాలి కదా మీ చెల్లయ్య దగ్గర ఇంకో జత గాజులు మిగిలి ఉన్నాయి అవి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దాం బావా స్వయం వరం మన మనసులో ఏమనుకుంటున్నావో అది వాళ్ళు చేసేశారు నువ్వు గాని నేను గాని ఆ భగవంతుడు గాని కాదనడానికి వీల్లేదు ఆశీర్వదించవలసిందే ఏమో ఫోటోగ్రాఫర్ రా ఫోటో రా ఎలా రా
బావా ఏంటి బావా ఓ సలహా చెప్పాలి ఏంటి ఇప్పుడిప్పుడే మన కంపెనీ పైకి వస్తుంది కదా ఈ రోజుల్లో దేనికైనా పబ్లిసిటీ చాలా అవసరం అంటే అది కొత్త సంవత్సరానికి క్యాలెండర్ వేద్దాం అనుకుంటున్నాను ఈ బొమ్మ అయితే ఎలా ఉంటుందో చెప్పు బావా ఇప్పుడిప్పుడే మన పైకొస్తున్న ఫ్యాక్టరీ నువ్వే కదా చెప్పావు ఈ బొమ్మలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా లక్షణంగా ఏ రాముడో కృష్ణుడో లక్ష్మి బొమ్మ అయితే పెట్టుకుంటారు కదా సార్ దేవుళ్ళ ఫోటోలు ప్రతి ఇంట్లో వచ్చినట్టు మాట్లాడు బావా చెప్పినట్టు చెప్తాను అలా చూడు వాళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది నిన్ను కూడా అలా కూర్చోబెట్టుకుని స్కూటర్ మీద శిఖరాలు అనిపిస్తుంది ఇప్పుడు కారు కొనకూడదు నేను బొత్తిగా డ్రైవర్ని అయిపోయాను సినిమాకి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా పార్క్ వెళ్ళాలన్నా చివరికి మల్లెపూలు కొనుక్కోవాలన్నా టక్కున ఫోన్ చేస్తుంది స్కూటర్ ఇస్తామని నేనే డ్రైవర్నే ఓరి అమాయకపు తల్లుడు ఈ లోకంలో ప్రతి పెళ్ళానికి ప్రతి మొగుడు డ్రైవరే కారులు ఉన్న వాళ్ళంతా కారులోనే తిరగక్కర్లేదు పెళ్లి కావలసిన వాళ్ళకి పెళ్లి అయిన వాళ్ళకి స్కూటర్ అయితే అందులో కొన్ని ఉపయోగాలు కారులు అయితే పక్క పక్కనే కూర్చోవచ్చు ఇదైతే హత్తుకుని కూర్చోవచ్చు ఆ హత్తుకోవడంలో వీరి వేడి వారికి వారి వేడి వీరికి సరఫరాయి అది ప్రేమగా మారి అది పెళ్లిగా రూపొంది ఇంకా చెప్పాలంటే 10 నిమిషాలు టైం పడుతుంది స్కూటర్ దాని ఉపయోగాల గురించి నాకు ఇప్పుడు టైం లేదు ఢిల్లీ నుంచి వచ్చాను త్వరగా ఢిల్లీ నుంచి వచ్చా బాబు నువ్వు ఇంటికైతే వెళ్ళేది ఆ దారిలో నన్ను ఆడిటర్ గారి ఇంటికి డ్రాప్ చేసి వెళ్ళు నిన్ను స్కూటర్ డ్రాప్ చేయాలి అవునరా చాలా నేను సిగ్గేస్తున్నాను సిగ్గెందుకు ఎవరు సిగ్గు నన్ను ఎక్కించుకుని తిప్పడానికి లేని సిగ్గు మా ఆయన తీసుకెళ్ళడానికి వచ్చిందా రెండు మా ఆయన తీసుకెళ్తాను నువ్వైతే ఎక్కడ తింటావు తెలుసా సరాసరి అక్కడ తింటా అయ్యా అయ్యా శుభవార్త శుభవార్త ఏమిటి ఏమీ లేదు మార్కెట్ లోకి చాకో డ్రింక్స్ అని కొత్త ఏజెన్సీ ఒకటి వచ్చింది దానికి లోపాయికారిగా వాళ్ళతో మాట్లాడి అంతా ఓకే చేసేసాను బాగా మార్కెట్ అవుతుందంటావా మార్కెట్ మీరు మార్కెట్ చేయలేకపోవడం ఏమిటండి ఈ రెండు చేతుల్లో ఒకటి పట్టుకోండి ఎడంచే పట్టుకున్నారు ఎదురే లేదు కాకపోతే అయ్యా ఆ ఏజెన్సీ ఉంది చూశారు కంపెనీకి వద్దు పర్సనల్ గా తీసుకోమని చెప్తున్నాను అలాగెందుకు ఎందుకేమిటండి శమ మీది తెలివితేటలు మీవి ఆయనకి ఎలాగో ఇచ్చేస్తున్నారు కదా భాగాల్లో కొన్ని ఇక మీదట మీరు జాగ్రత్త పడితే మా బావ నేను బ్రతికుండగా ఏ వ్యాపారం చేసినా కలిసే చేస్తాం ఎంతసేపా ఎన్ని గంటలైంది అడుగు మీ ఊరు రావాలంటే ఉన్న పనులన్నీ ఆపుకొని వచ్చి కూర్చోవలసిందే మళ్ళీ వెళితే రాగలను లేదని ఇక్కడ కూర్చుండిపోయాను మీ ఇద్దరు సరదాగా అదేలే నువ్వు ఒక్కదానివి వెళ్ళావని చెప్పారు శేఖర్ బాబుతో వెళ్ళావని తెలిస్తే ఇంతసేపు కూర్చునేదానే కాదు అవునండి రావటం మాత్రం ఒక్కరితే వస్తుందండి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరం కలిసి వస్తాం ఇద్దరు వస్తే పర్వాలేదు ఏదో ఒక రోజు ముగ్గురు వస్తారేమో ప్రస్తుతం అదే ప్రయత్నం ఉన్నా ఆగండి 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 ఒక్క నిమిషం ఉంటే నేనే వెళ్ళిపోతాను ఏం లేదమ్మా మా స్కూల్లో 100 మంది పిల్లలకు నవంబర్ 14 బట్టలు ఇవ్వాలనుకున్నావు నువ్వెంతమందికి ఇస్తావు మీ ఇష్టం అండి అదేం కుదరదు నీ నోటితోనే చెప్పాలి ఒక 10 మందికి వెరీ గుడ్ నువ్వు బాబు ప్రియ పిల్లలు నా పిల్లలు ఒకటే కదండి అది పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు నీకు ఒక 10 వెరీ గుడ్ నీకు ఒక 10 మంది పిల్లలు నీకు ఒక 10 మంది పిల్లలు మొత్తం 20 మంది పిల్లలు అదంతా మీకు ఎందుకండి ఇదిగో ఇదిగో చూడండి పప్పరైటర్తో ఎందుకండి మీకు నేనే పప్పరైటర్ అనుకోండి మీరు ఆ 5000 పట్టరండి అయ్యో అయ్యో మళ్ళీ అయ్యో నేను చెప్పిన దానికి కరెక్ట్ గా మీరు అలాగే తీసుకురావాలి 5000 ఏమిటి క్యాన్సిల్ చేసేస్తాను ఏం చేసేస్తాను మీకెందుకండి మీరు పట్టురండి బాబు పిలిచారా వెస్ట్ గోదావరి ఏజెన్సీ మన ఎవరికి ఇచ్చింది వెస్ట్ గోదావరి ఏజెన్సీ ఎవరికి ఇవ్వలేదండి ఇవ్వకపోవటం ఏంటయ్యా 5000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని కన్ఫర్మ్ చేశాం కదా అదే అండి వారు ఏజెన్సీ అక్కర్లేదని అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్లారండి వాళ్ళు తిరిగి తీసుకువెళ్లారా నువ్వు ఇచ్చేసావా అదే అదేమిటండి వారే తీసుకెళ్లారు సార్ నిజం చెప్పు వాళ్ళు తిరిగి తీసుకువెళ్లారా నువ్వు ఇచ్చేసావా నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర 5000 రూపాయలు లంచం తీసుకుని ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తావా
ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళే వెళ్ళి ఇక్కడి నుంచి. బాబు బాబు మీ కాళ్ళు పడుతుంది. నీలాంటి చీడ పురుగులు ఉంటే ఈ ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోతుంది. ఇంకొట్టు బాబు మీ కడుపులో పెట్టుకోండి బాబు, ఇంకెప్పుడు తప్పు చేయను బాబు, తప్పు అయిపోయింది. ఒకవేళ చేశానంటే నా ఎంత నేనే బయటకు వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకొకటి కొట్టేసి పంపించేయండి సార్. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, ఒకసారి తప్పు చేసామంటే నేను ఒక చీరేస్తాను. మీ కాళ్ళు పడుకున్నారు బాబు, ఎవరికి చెప్పకండి. బాబు ఆ వెస్ట్ గోదావరి సమాచారం వెళ్ళవయ్యా. వెస్ట్ గోదావరి లేదు, ఈస్ట్ గోదావరి లేదు, ఉద్యోగమే ఊస్ట్ అయిపోయేటట్టు ఉంది ఇక్కడ. మరి 25,000 25 కాదు 30 కాదు, లక్ష చిన్న లాభం లేదయ్యా. వాడు ఉన్నాడే, వాడు తినడు, నన్ను తిననివాడు, ఎప్పుడు పోతాడో ఎప్పుడు చస్తాడో. వస్తా అన్నా చెప్పబోయే. సాయంత్రం అయితే వస్తానమ్మా. సాయంత్రం అయితే చెప్పబోయే. మన దగ్గర నర్సుడు గారు కుదరదు చెప్పాలేదా, చెప్పకపోతే చెంపలు వాయించేస్తాను. అమ్మాయి అమ్మాయి అయ్యగారంటే ఏమనుకున్నావు? అబ్బా పూర్తిగా చెప్పొచ్చుగా. ఇదో నాతో పెట్టుకోకు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పిల్లకలు కత్తిరిస్తా, తర్వాత ఎగ్గు పెట్టుకోవాల్సి వస్తే. ఏమిటండి తొంగి తొంగి చూస్తున్నారు? లేదే, నాకు ఫోన్ కావాలి. మాట్లాడండి. ఎక్కడ మాట్లాడినాడు వదిలిపెట్టండి, ఇందాక నుంచి చూస్తున్నాను. అబ్బాయి బాబు. నేనే బాబునే మాట్లాడుతున్నాను. బాబు నాకు తెలుసులేవా, నీ చెమడు వచ్చింది మధ్య. అబ్బాయి అబ్బాయినే మాట్లాడుతున్నాను. సారీ, వీడి ఫోన్ రిపీట్ లోపల నేను స్వయంగా వెళ్ళి బాబుతో మాట్లాడాను. వంటగదిలో ఉన్నాయి నాన్న కదా, ఆయన ఎక్కడ భూజగదిలో ఉండుంటారు, ఆయన సాధారణంగా లేట్గా లేస్తారు పొద్దునే. అలాగే అలాగేనా, ఇక్కడ ఎవరు లేరు? ఏమిటి బాబా, నేను ఫోన్ చేస్తాను తర్వాత బయలుదేరి రమ్మన్నావు, ఫోన్ రాలేదు, చూసి చూసి నేనే బయలుదేరి వచ్చాను. నేను చేయలేదు. సరే నువ్వు చెయ్యొచ్చుగా. ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నా పరిస్థితి అంతే. వీళ్ళకి తొందరలో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తే తప్ప ఈ ఫోన్లు ఎప్పుడు ఎంగేజ్గానే ఉండిపోతాయి. అవును, వెంటనే ముట్టా పెట్టించకపోతే ఇక్కడ నీకు ఒక ఫోన్, అక్కడ నాకు ఫోన్ ఎక్స్ట్రా పెట్టించుకోవాలి, లేకపోతే పనులు జరిగేటట్లేవు. మాయా ఫోన్ ఏమైనా మాట్లాడతారా? అక్కర్లేదమ్మా, మాట్లాడుకో. మామయ్య వచ్చాడుగా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. రండి అయ్యా, రండి రండి. ఆ రోజు రాముడు రాయి తొక్కితే అహల్యకు శాప విమోచనం అయింది, ఈ రోజు తమరు మా గడప తొక్కితే మా ఇంటికి పాప విమోచనం అయింది. రండి. ఇక్కడ కాదు, మాకు ఉన్నది ఒకటే ఒక మంచి రూము, అదే మా బెడ్రూమ్, అందులోనే తమరు కూర్చోవాలి. రండి, ఇలా రండి బాబు, ఇలా ఇలా కూర్చోండి బాబు. మరేం అనుకోవద్దు, ఏసీ లేదు, పర్వాలేదయ్యా. ఏం పుచ్చుకుంటారు? ఏమిటి భోజనానికి ముందు కొంచెం ఏదో ఒకటి పుచ్చుకోవాలి కదా. తెలుసు కదా బాబు. చలాయ్ చలాయ్ వస్తున్నా. ఇలారా, నమస్కారం చేయమా. ఇలా ఇలారా బాబు, మా చల్లాయ్. దానికి జీవితంలో సుఖం ఏమిటో తృప్తి ఏమిటో అన్ని తెలుసుకునే లోపలే భగవంతుడు దాని నుదుట కుంకుమ తుడిచేశాడు సార్. అయ్యా నిజంగా, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగదు సార్, అలాగే మా చెల్లాయిని చూస్తున్నా దుఃఖం ఆగదు. ఎందుకంటే మీకు భార్య లేకపోయినా రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకునే వయస్సు, పట్టు, జవసత్వాలు అన్నీ ఉండి కూడా మీరు ఇలా మోడు లాంటి జీవితం అనుభవిస్తున్నారు. అలాగే చూడండి, చూడాలి మరి, అన్నీ ఉండి కూడా నా చెల్లెలు కూడా మీలానే మోడు లాంటి జీవితం అనుభవిస్తూ ఉంటే నా వల్ల కాదు. ఈ రెండు మూడుల్ని చూస్తూ ఉంటే నా గుండె గోడు గోడును ఏడుస్తుందంటే నమ్మండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నా ఏర్పాట్లలో ఉంటాను నేను. అమ్మాయి పేరు ప్రతి. మీ భార్య గారిపై ఎన్నాళ్ళైంది? 10-12 ఏళ్ళైంది. మరి ఇన్నాళ్ళ నుంచి ఇంత నిగ్రహంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ ఆయన పోయేన్నాళ్ళైంది. ఇన్నేళ్ల నుంచి నువ్వు ఎలా నిగ్రహంగా ఉండగలుగుతున్నావు? ఏం చేయమంటారు, అక్కడికి మా అన్నయ్య అంటుంటాడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, తప్పు లేదని. మొదటి పెళ్లి వాణ్ణి చేసుకుని అతని జీవితం నాశనం చేయటం నాకిష్టం లేదు, అందుకని చేసుకోలేదు. నాకు చాలా మంది పెళ్లి చేసుకోమనే చెప్పారు, కానీ రెండో పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతానేమోనని మానుకున్నాను. ఏమిటయ్యా ఈ హడావుడంతా? ఏమీ లేదు మరి, మీరు అలా అనకూడదు మరి. ఈ దినం నా దినం,
సంతోష దినం. ఈ దినం నేను ఏమి చెబితే అది మీరు చెయ్యాలి. ఆ అమ్మాయి కలుపు. ఆ ఆగు. అలా కూర్చొని అయ్యా మీరేమి అనుకోకపోతే ఒక్క విషయం చెబుతాను. ఆ మీరేమి అనుకోకూడదు మరి. ఏమి లేదు, ఈ రెండు చేతుల్లో ఏదో ఒక చేయి పట్టుకోండి. అబ్బా ఈ ఎడం చేయి పట్టుకున్నారు, ఎదురే లేదండి. బాబు చూశారు, మీరు పడుతున్న కష్టానికి ఎంతో కొంత రెస్ట్ కావాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఆ రెస్ట్ ఏదో ఈ ఇంట్లో తీసుకోండి. ఈ ఇల్లు మీదనుకోండి, ఈ గది కూడా మీదే అనుకోండి, ఈ మంచము మీదే అనుకోండి, మరి నన్ను మీ బావమరుది అనుకోండి, నా చెల్లెలు మీ సొంతం అనుకోండి. కానీ శతగోపం, ఆహా మీరేమి అభ్యంతరం చెప్పొద్దు. మిమ్మల్ని చూస్తున్నా, మీ విగ్రహాన్ని చూస్తున్నా, నా చెల్లెల్నే కాదు నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సాహసిస్తాను. నా తత్వం అది. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. అమ్మా ఏమిటో హడావుడి, రిజల్ట్స్ వచ్చాయి. వచ్చాయా? ఏమిటి రాసి వచ్చిందా? చూడండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మై బాయ్. థాంక్స్. మరి ప్రియో, ఆ సంగతి వేరే అడగాలంటే వీడు ప్యాస్ అయితే ప్రియ ఆటోమేటిక్ గా ప్యాస్ అవుతుంది. ఆటోమేటిక్. ఇంకా ఎక్కడ దాకా? అదిగో 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 అక్కడ దాకా. ఎక్కడ ఎక్కడ అంటూనే ఎక్కడ కలుపున్నాము, ఎక్కడ ఎక్కడ అంటూనే ఎక్కడ కలుపున్నాము. ఇక్కడి దాకా వచ్చేసావు, భయం భయం అంటూనే ఇక్కడి దాకా వచ్చేసావు. భయమే ఉన్నది ఇక, భయమే ఉన్నది. మల్లెల వేళ కాకపోయినా, వెన్నెల రాత్రి రాకపోయినా, చల్లని ప్రేమకు చెల్లెలు నేనని, చల్లని ప్రేమకు చెల్లెలు నేనని. ఎదురొస్తున్నది అది, ఎదురొస్తున్నది. ఇక్కడ దాకా, ఇక్కడే మెరుపుల కాంతులలోన ముసిరే మబ్బుల పాదిరి.
తీరిలోనా మెరిసే మెరుపులు కాంతులలోనా కురిసే చిన్నుకులు అచ్చుతలుగా కురిసే చిన్నుకులు అచ్చుతలుగా కలిపేస్తున్నవి మనలను తడిపేస్తున్నవి చినుకు చినుకు చల్లదనా తగిలి తగలని గచ్చదనా చినుకు చినుకు చల్లదనా తగిలి తగలని గచ్చదనా కొరికేస్తున్నది నన్ను చంపేస్తున్నది మరి మా నాన్న ఫారం పంపిస్తున్నావు ఎవరిని బలేవాడి వయ్యా నీ కొడుకు గురించి నీకేం జాసున్నట్లేదే మా అల్లుణ్ణి ఫారెన్ కి ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి చాలా థ్యాంక్స్ బావా బలేవాడి వయ్యా మా అల్లుణ్ణి మేం విదేశాలకు పంపుకుంటుంటే మధ్య నువ్వు థ్యాంక్స్ చెప్తావు మీ బావని అమెరికా పంపించడానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి పాస్పోర్ట్ 10 రోజుల్లో వచ్చేస్తుంది రాగానే ప్రయాణం నేను లేకుండా నువ్వు అమెరికాలో వెళ్తావు అవును ఎలా వెళ్తాను నన్ను కూడా తీసుకెళ్ళు నాకు తీసుకెళ్ళాలి మీ నాన్న చెప్పదు మరి నీ ద్వారా అయితే రికమెండేషన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది రికమెండేషన్ నాకంటే పవర్ఫుల్ రికమెండేషన్ ఉంటుంది నువ్వు ఇక్కడ ఉండు బాగానే ఉంటుంది మరి వాళ్ళ నాన్న ఒప్పుకోరు కదా దాని వల్ల వెరీ సింపుల్ అమ్మా నువ్వు ఈ నాన్నతో చెప్తే ఈ నాన్న ఆ నాన్నతో చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అమ్మా చెప్పమ్మా చెప్పమ్మా ఏమండి అబ్బాయి ఒక్కడే అమెరికా వెళితే బాగుంటుందా బాగుండదు అదే నేను ఆలోచిస్తాను వెంటనే మనం కూడా వెళ్తే బాగుంటుంది మనం కదండి ప్రియను కూడా వెంట పంపిస్తే బాగుంటుంది ఓ అలా వచ్చావా మరి ప్రియ వెళ్ళాలంటే వాళ్ళు నాన్న ఒప్పుకోవాలి కదా ఐడియా బాగానే ఉంది బా కానీ పాస్పోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటాను అయినా ప్రయత్నిస్తాను అనుకో అనుకోవటం కాదు పంపించకపోతే నా ప్రాణాలు తోడేస్తాడు పెళ్లి కావాల్సిన అమ్మాయిని పెళ్లి కాని అబ్బాయితో ఒక సంవత్సరం పాటు అందులో అమెరికాలో ఉంచితే తర్వాత ఏమవుతుంది మరేం పర్వాలేదు అమ్మాయి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మీకు నమ్మకం ఉంటుంది సార్ లోకం లోకానికి నమ్మకం ఉండదు పట్టుకోండి అబ్బా ఎడంచేయి పట్టుకున్నారు ఎదురే ఎదురు దెబ్బ అప్పు వద్దండి పెళ్లిగా ఆడపిల్ల వెంట పెట్టుకుని అమెరికా వెళ్ళటం మంచిది కాదేమో అని మీ నాన్న మా నాన్నతో అంటే మా నాన్న మా అమ్మతో అంటే మా అమ్మ నాతో అంటే నేను నీతో అంటున్నాను అయితే నన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్ళు దాన్ని ముందు నాకే అభ్యంతరం లేదు అయితే ఈ విషయం నువ్వు మీ నాన్నతో చెప్పు మీ నాన్న మా నాన్నతో చెప్తాడు మా నాన్న మా అమ్మతో చెప్తాడు మా అమ్మ నాతో చెప్తే నేను నీతో చెప్పి అమ్మలు నాన్నలు అరగడాలు అదంతా నాకు తెలియదు నువ్వు బయలుదేరు నెల తిరగకుండా మా నాన్న తీసుకుని నేను వచ్చేస్తాను అదు నెల తిరగకుండా నెల తప్పకుండా ఏమండి మనకు పాలు పోస్తుంది సీతమ్మ వాళ్ళ అన్నయ్య అండి నమస్కారం అండి కూర్చోండి కూర్చోండి వీరికి తెలిసిన వారి తోటలో చిన్న ఇల్లు ఉందట అదంతా అమ్మకానికి వచ్చిందట మనకెందుకు ఏమండి అబ్బాయి పెళ్ళైన తర్వాత మనం హాయిగా ఏ తోటలోని ఇల్లు కట్టుకుని ఉండొచ్చని మీరే కదండి అన్నారు ఏదో మాటవర్స్ కన్నా అనుకో సరే ఇంతకీ ఎంత చెప్తున్నారట చెప్పండి ఎకరం ఎకరన్నర పొలం దాకా ఉంటుందండి 50,000 చెప్తున్నారు వాళ్ళు మనం గట్టిగా వెలి పెడితే 40,000కి ఇవ్వచ్చు ఎందుకైనా మంచిది మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు నచ్చితే ఖాయం చేసుకోవచ్చు అట్లాగే చూద్దాం ఫ్లైట్ టైం అయిపోయింది మరి బట్టలు అవి సర్దేసుకుని రెడీ అయిపో ఏం బయలుదేరమంటారు మంచి చీర ఒక్కటి లేదు అయితే ఏం లే మనం వెళ్తున్న సింగపూర్ అన్ని అక్కడ కొనుక్కోవచ్చు బయలుదేరు అయ్యా మీరేమీ అనుకోకపోతే ఒక విషయం మీరిద్దరు కలిసి ఏరోడ్రోమ్కి వెళ్ళారనుకోండి అంత బాగుండదు నాకు ఈ విషయం తట్టనలేదు అందుకని మీరు ముందు వెళితే వెనక చల్లాయిని తీసుకొస్తాను అలాగే బాబు మీకు రిలీఫ్ ఇవ్వడంలో ఎంత బాధ్యత ఉందో మీ పరువు ప్రతిష్టలు కాపాడటంలో కూడా అంత బాధ్యత ఉంది బాబు ఎయిర్పోర్ట్ లో ఉంటారు ఇదిగో చూడు సింగపూర్ వెళ్ళటం కాదు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఇల్లు కట్టించడానికి పునాదులు ఇప్పుడే తవ్వించాను గోడలు కట్టాలి సీలింగ్ వేయాలి ఇంకా చాలా చాలా చెయ్యాలి ఎలా వస్తావో ఏమో దా నమస్కారం అండి బావగారు ఇక్కడ లేరండి ఎక్కడికి వెళ్ళారు ఏదో సింగపూర్ వెళ్ళారని చెబుతున్నారు సింగపూరా దీనికి తెలియదండి నాతో మాట మాత్రం చెప్పలేదే నాతోనే ఒక మాట చెప్పలేదు మీతో చెప్పే మీతో చెప్పకపోవటం తప్పేనండి ఏమండి ఆ తోట మనం కొనుక్కోపోతే వేరే ఎవరికైనా ఇచ్చేస్తారట అది సరేనే బాగా ఊళ్ళో లేడే మరి లేకపోతే ఏమిటండి ఆయన వచ్చిన తర్వాత చెప్పొచ్చుగా ఆయనతో చెప్పకుండా కొంటే ప్రాణాలు తీసేస్తారా ఏమిటి ప్రాణాలు తీస్తాడని కాదు సరే తీసుకుంటామని చెప్పు
రండి రండి. నమస్కారం బావగారు. నమస్కారం. ప్రయాణం ఎలా జరిగింది? ఆ బాబు ఒక్క నిమిషం దిగుతారా? లేదయ్యా, అర్జెంట్ పని మీద వెళ్తున్నా, మళ్ళీ వస్తాను కదా. ఆ మీతో ఒక్క ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఏమిటది? ఏమి లేదు బాబు, మీరేమన్నా కొనుక్కోండి అని మీతో అంటే మీరేమో మా బావగారు మా బావగారు అంటారు. మరి మీరు లేనప్పుడు మీ బావగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశాడు? ఒక తోట కొనేశారండి. నే లేకుండా అలాంటి పని చేయడే. నేను అబద్ధం చెప్తానా? మీకే తెలుస్తుంది కదా. సరే. ఏం బావా, ఎప్పుడొచ్చావు? పొద్దుటే. ఏమిటి అంత అర్జెంటుగా ఊరిలో? ఏముంటుంది, మనకి ఆఫీస్ పనులు ఉంటాయిగా. నీతో ఒక చిన్న విషయం చెప్పాలి బావా. ఏమిటది? ఏం లేదు, ఈ మధ్య తోట ఒకటి వేయడానికి వచ్చింది. ఎక్కడ? అదే, నీ పొలం లేదు, దాని పక్కనే ఒక ఎకరన్నర ఉంటుంది, మధ్యలో చిన్న పాక్ కూడా ఉంది. మీ చెల్లయ్య చూసి ముచ్చటపడింది, అందుకని దాని పేరు మీదగా కొనేశాను. కొనేసావన్నమాట? అనుకో, అయినా నువ్వుంటే నిన్ను తీసుకెళ్ళి ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. చూసేదేముందిలే, కొనేసావుగా. నువ్వు చూస్తే నాకు అది తృప్తి. కొనేసావు కదా, అది ఎక్కడికి పోదో అక్కడే ఉంటుంది, ఎప్పుడో చూడొచ్చు. ఈ కొండాలు అమడాల్లో పడిపోయి అకౌంట్ సంగతి బొత్తుగా మర్చిపోయినట్టున్నావు. ఆడిటర్ గారు రమ్మని కబురు చేశారు, అర్జెంటుగా వెళ్ళు. బాబు, ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఈనాటి వరకు చరిత్రలో పార్ట్నర్షిప్ తో స్టార్ట్ అయిన ఏ వ్యాపార సంస్థలు కూడా సంవత్సరాల తరబడి నిలబడలేదు. ఒకవేళ నిలిచినా వారికి పిల్లలు పుట్టిన తర్వాత నిలబడలేదు. ఒకవేళ నిలిచినా ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నిలబడలేదు. కనుక ఆయన జాగ్రత్త, ఆయన పడుతున్నప్పుడు మీ జాగ్రత్త మీరు పడండి అంటున్నాను. మీరు పడతాను అంటే ఆ అమ్మ కాళ్ళ మీద పడైనా సరే ఆ స్కూటర్ ఏజెన్సీ తీసుకొస్తాను. అలా నువ్వు వీల్లేదంటారు అనుకోండి, ఇంకెప్పుడు ఈ ప్రస్తావన చేయను. నా చేతుల్లో ఒకటి పట్టుకోమని ఎప్పుడు అడగను. సరే, అలాగే చేయబయ్యా. ఆయనకు దోచిన నిర్ణయాలు ఆయన తీసుకునేటప్పుడు మనకు దోచిన నిర్ణయాలు మనం తీసుకుందాం. అదేగా, మళ్ళీ కొత్త ప్రపోజల్స్ అని పట్టుకొచ్చావా? కొత్త ప్రపోజల్స్ అంటే మామూలు కాదండి, స్కూటర్ల ఏజెన్సీ అని ఒకటి. స్కూటర్ల ఏజెన్సీ? దానికేం ప్రమాణమైంది ఏం బావా? అవును బావా, ఈ ఏజెన్సీ అమ్మాయి పేరు మీద తీసుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. అసలు ఏజెన్సీ లక్ష్మి లాంటిది, ఇక మహాలక్ష్మి లాంటి అమ్మాయి పేరుతో తీసుకోవడం కంటే ఆనందం ఉంటుంది. తప్పకుండా తీసుకో బావా. చాలు చాలు. ఏమండి అన్నయ్య, మీరు లేకుండా సొంతంగా వేరే వ్యాపారం పెట్టారట? అబ్బే, అదేం లేదే, ఈ ట్యాక్స్లు ఈ గొడవల కోసమని మేమే వేరే కంపెనీ పేరుతో అలా చేస్తున్నాం అంతే. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు, ఎప్పటికైనా మిమ్మల్ని బయటికి పంపిస్తారని ఊళ్ళో చాలా మంది చెప్పుకుంటున్నారు. నోర్మయ్య, వేదో తెలివి తేటలు నువ్వు. ఇద్దరు పార్ట్నర్స్ గురించి ఈ లోకంలో ఏ ఇద్దరు మంచిగా చెప్పున్నారు కనుక ప్రపంచం తీరే అంత. వెరీ గుడ్ బావా, వెరీ గుడ్. ఈ వచ్చిన ఆర్డర్స్ బట్టి చూస్తే ఇవాళ ఎవరికైనా స్కూటర్ కావాలంటే రావడానికి ఒక సంవత్సర కాలం పడుతున్నారు. నాకు తెలుసు బావా, దీని డిమాండ్ ఎంత పెరుగుతుందని. అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బావా, దాని పేరు మీద పెట్టిన మొట్టమొదటి బిజినెస్ ఇది. ఒక్క స్కూటర్ కూడా బయటకు వెళ్ళకుండా ఇంత డిమాండ్ ఉందంటే రేపు డెలివరీ ప్రారంభించాక ఈ బిజినెస్ ఏ రేంజ్కి వెళ్తుందో, ఎన్ని లక్షలు మిగులుతాయో. అదే కదా. స్పీకింగ్. నేను బాబు సెటగోపాల్. అయ్యా, కొంప మునిగింది. ఏమిటి? ఏమీ లేదు, చాకో కూల్ డ్రింక్స్ కంపెనీ ఉందే అది కొంచెం గందరగోళంలో పడిపోయింది బాబు. ఏమీ లేదు, మరి దానికి ఇచ్చిన పర్మిషన్లన్నీ గవర్నమెంట్ వారు ఆపు చేశారట, దాంతోపాటు మనం ఇచ్చిన అడ్వాన్స్ కూడా చివరికి గంగపాలు అయ్యేటట్టు ఉంది. అందుకని తమరు మీ తెలివితేటలు ఉపయోగించి ఆ ఏజెన్సీని మరొకరి పేరు మీద కనుక ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏమిటి బాబా, ఏమైంది? ఏం లేదు బావా, స్కూటర్ ఏజెన్సీలో చాలా లక్షల లాభం వచ్చేట్టుంది కదా, అంటే ఆ లాభం అంతా అమ్మాయికి చెందుతుంది, అంటే నాకు. నాకెందుకో మనస్కరించడం లేదు బావా. అమ్మాయి పేరు మీద ఒక ఫర్మ్ ఉన్నప్పుడు అబ్బాయి పేరు మీద కూడా ఒకటి ఉండడం న్యాయం. అంచేత ఓ పని చేద్దాం, మన జాయింట్ ఫర్మ్ లో ఉన్న చాకో డ్రింక్స్ అబ్బాయి పేరును పెట్టేద్దాం. ఎందుకలే? అంటే ఏం లేదు, అమ్మాయి చాలా అదృష్టవంతురాలని తేలిపోయింది, అబ్బాయి అదృష్టం ఎంతో అమ్మాయి అదృష్టం ఎంతో తేల్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని నేను తెలుసుకున్నాను. అదే వాడి బా, నీకు ఎట్లా బాగుంటుందని చూస్తే అలా చెయ్యి. అలాగే. హలో అయ్యా, మరి నాకు ఒక ఐడియా వచ్చింది. లేదు, నువ్వు పెట్టాయి. చాకో డ్రింక్స్ ఏజెన్సీ మొత్తం అబ్బాయి పేరు మీద తీసుకున్నా. నిజమేనండి? నిజంగానే. అది గనక మార్కెట్ లోకి వచ్చి పాపులర్ అయిందంటే మనకు వచ్చే లాభాలు లక్షల్లో కాదు, కోట్లలో ఉంటుంది. మొట్టమొదటి ఏమనుకున్నాడో కంపెనీ పేరు మీద జాయింట్ గానే తీసుకున్నాడు, తర్వాత అబ్బాయి పేరు మీదగా రాసేశాడు.
అయ్యా బావు అరే ఏయ్ పిలిచావా నువ్వు ఎప్పుడొచ్చా ఎప్పుడు రావడం ఏంటి ఎప్పుడు నీ పక్కనేగా ఉంటాను పక్కన ఉంటాం కాదో లోపల ఉండాలి సరే పిలిచావు గబుక్కుని బయటికి వచ్చాను అసరే ఉత్తరం ఏం రాసావు ఏముంది మామూలే నాది నాకే ఉంది ఉత్తరంలో రాసిస్తానుంటి మరి ఎలా ఇస్తానంటే డైరెక్ట్ గా రావాలి నన్ను దగ్గర తీసుకోవాలి అప్పుడు అడగాలి ఇవ్వకపోతే ఇవ్వకపోతే బలవంతంగా తీసుకోవాలి ఆల్ రైట్ 1 2 3 4 కనులిక్కడా కలలక్కడా మన ఇద్దరి కలలు తీరేదెప్పుడు ఇంతే సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను కనులిక్కడా కలలక్కడా మన ఇద్దరి కలలు తీరేటప్పుడు ఇంతే సంగతులు చిత్తగించవలెను ఇంతే సంగతులు చిత్తగించవలెను కానీ కావు కలం రాతలు కలకాలం నిలిచేటి తీపి భాషలు జిగురాశలు కురిపించే ప్రేమ పత్రము నిలవాలి ఎదరు నా జీవితాంతము రాబావారా కూర్చో ఏమే మీ అన్నయ్య వచ్చాడు కొంచెం కాఫీ పెట్టరా ఏం కాఫీలే బావా ఏమిటంత నీరసంగా మాట్లాడుతున్నావు విషయం నీరసమైంది అంటే నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి బావా ఏమిటిది
చాకో డ్రింక్స్ ఏజెన్సీ మీద డబ్బు పెట్టాం కదా. అవును. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ స్టాప్ చేసేసింది. మరి మనం ఇచ్చిన అడ్వాన్సు? ఏమి అడ్వాన్సు? మనం చేసింది బ్లాక్ అడ్జస్ట్మెంట్ కదా. జెండా ఎత్తేశాక జెండాపై కబిరాజు లేడు, నెత్తి మీద పిలకరాజు లేడు. అంటే మనం ఇచ్చిన 15 లక్షలు పోయినట్టేనయ్యా. అందుకే కదా ఈ బాధ అంటాను. ఏదైనా తినే వాళ్ళకి అదృష్టం ఉండాలి. కనీసం 50 లక్షలైనా లాభం వస్తుంది అనుకున్నాను. ఏదో మీ వాడి పేరు మీద పెట్టాను, తినే రాతలేదు, పోయి. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేస్తావు? ఆ 15 లక్షల రూపాయలు నీ పర్సనల్ అకౌంట్లో వేసుకోవాలి. ఒకవేళ కంపెనీ అకౌంట్లో వేసామనుకో కంపెనీ దివాలా తీస్తుంది. కంపెనీ దివాలా తీసిందనుకో పరపతి పోతుంది. పరపతి పోయిందనుకో మన ఇద్దరం పోతాం. ఎవరో ఒకరు నిలబడి ఉంటే ఆ రెండో వాళ్ళకి సాయం చేసుకోవచ్చు. అయినా నువ్వేం పెద్ద వర్రీ కాకు. ఏదో విధంగా నేను జెండా ఎగరేస్తాను కదా. మరి నేను వెళ్తాను. యాజ్ ఇట్ ఈస్ గా ఈ మార్చి నెలాఖరుకు ఉన్న ఆస్తులు, కంపెనీ ఆస్తి, కంపెనీ బాకీలు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇతర ఆదాయాలు ఇవన్నీ లెక్కలు చూస్తే మీ ఇద్దరికీ సరిసమానంగా పంచితే కంపెనీ మీకు ఇవ్వవలసింది 13,48,000 రూపాయలు. చాకో డ్రింక్స్ వ్యాపార నిమిత్తం కంపెనీ నుంచి మీరు 15 లక్షలు తీసి అడ్వాన్స్ ఇచ్చారు. అంటే ఆ 15 లక్షలు మీరు కంపెనీకి బాకీ ఉన్నారన్నమాట. కంపెనీ మీకు ఇవ్వవలసింది, మీరు కంపెనీకి ఇవ్వవలసింది లెక్కలు చూస్తే 152,000 రూపాయలు కంపెనీకి ఇవ్వాలి. ఇది అప్ టు డేట్ లెక్క. ఏమిటి? కంపెనీకి నేను 152,000 రూపాయలు బాకీ ఉన్నానా? బావా నువ్వేం బాధపడకు. ఆడిటర్ గారు ఆలాస్ కూడా నా అకౌంట్ లో రాసిపారేయండి. సరే బావా, కంపెనీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా వేరే డబ్బు ఏదో కొంత నీ దగ్గర ఉందని చెప్పావు. మరి ఏది నువ్వు మాట్లాడేది బ్లాక్ మనీ గురించా? బాగానే ఉంది. ఆఫీసర్లు వచ్చినప్పుడు, ఏజెంట్లు వచ్చినప్పుడు ఇచ్చిన పార్టీలు, డిన్నర్లు, అవి ఎక్కడి నుంచి ఖర్చు ఎక్కడదనుకున్నావు? ఇందులోదే. నీ కొడుకును ఫారెన్ పంపించాం, ఆ డబ్బు ఎక్కడది? ఇందులోదే. నీ కొడుకు వాడుతున్న స్కూటర్కి అయ్యే పెట్రోల్ ఖర్చు ఎక్కడది? ఇందులోదే. అప్పుడు 5-6 సార్లు నీకు చెల్లాయికి బట్టలు కొన్నాను, ఎందులోది? ఇందులోదే. ఒకసారి వర్షం వస్తున్నప్పుడు నువ్వు అర్జెంటుగా కొడుకు కావాలన్నావు, ఎందులోది? ఇందులోదే. అది కొంప మీద పెంకులు పగిలిపోయినప్పుడు. బావా ఇంకేం చెప్పదు, నా లెక్క నాకు సరిగ్గా సరిపోయింది. ఆడిటర్ గారు ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, అక్కడ సంతకాలు పెట్టిన వెళ్ళిపోతాను అంతే. హలో శేఖర్ హియర్. మిస్టర్ శేఖర్ బాబు? Yes. I'm Raj speaking here. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చూడండి, మీరు మార్నింగ్ ఫోన్ చేశారు కదా డబ్బు పంపించమని. ఈలోగా మీ అంకుల్ దగ్గర నుంచి నాకు కేబుల్ వచ్చింది, మీకేమి డబ్బు పంపించొద్దు, అతను తంటలేమో అతను పడతాడు అని. Is it? ఆయన ఇలా చెప్పారా? కారణం ఏం చెప్పలేదు. I see. I'm sorry, ఏమనుకోవద్దు పంపించలేదని. జరగాలండి మీకు. సారీ, ఈ ఇల్లు మీరు కొన్నాను మొన్న. ధర్మారావు గారు ఎక్కడ ఉన్నారు చెప్పగలరా? ఎక్కడ తోటలో ఉన్నారండి. టాక్సీ 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 అప్ రివర్స్ వెళ్ళి. మన ఇల్లు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? మాట్లాడరమ్మా. మన ఇల్లు మీ తోటలో ఉండాల్సిన కర్మ ఎందుకు పట్టింది చెప్పమ్మా. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మామయ్య మామయ్య ఇక్కడ. మా నాన్న నువ్వు విడిపోయారా? అవును. ఎందుకని? పరిస్థితులు అలా వచ్చాయి. ఏమిటా పరిస్థితులు, ఎందుకు అలా వచ్చాయి? ఏముంది, టైం బాగోక
ఎవరి టైం బాగోక ఇద్దరి టైం ఇద్దరికీ బాగుండకపోతే మీరు మాత్రం ఎందుకు బాగుండాలి ఆయన మాత్రం ఎందుకు చెడిపోవాలి అతను సన్యాసి అయిపోయాడు గనక నేను సన్యాసి అయిపోవాలా ఆయన ఎందుకు అయ్యారు నెత్తి మీద శనిగాడు కూర్చున్నందు వల్ల నీ స్వార్థం ఆయన నెత్తి మీద కూర్చుంది కాబట్టి సర్లే వెళ్ళు నిజం తెలుసుకోకుండా నేను ఎక్కడి నుంచి వెళ్తాను కల్లో కూడా అనుకోవద్దు ఇద్దరు సమాన భాగస్వాములుగా వ్యాపారం చేసినప్పుడు లక్షల నష్టం వస్తే ఇద్దరికి సమానంగానే రావాలి ఆయనకు మాత్రం ఎందుకు వచ్చిందో నువ్వు చెప్పి తీరా నేను జాయింట్ గా కలిపి చేసిన వ్యాపారంలో రాలేదు నష్టం మీ నాన్న సొంతంగా చేసిన దాంట్లో వచ్చింది ఓహో ఆయన సొంతంగా కూడా వ్యాపారం చేశారా వెళ్ళి మీ నాన్నను అడుగు ఆయనకు చెప్పే నోరే ఉంటే ఆయనకు అంత అన్యాయం జరిగేది కాదు నువ్వు ఇంత మోసం చేయగలిగేవాడు కాదు ఏమని నేను చేసిన మోసం మీ లాభాలు తినేశానా మిమ్మల్ని ముంచేసి మేడలు కట్టేశానా రెండూ చేశావు రెండూ చేసి నేను లాభాలు గడించావు ఎన్నో ఏజెన్సీలు వచ్చాయి ఎన్నో లక్షల లాభాలు వచ్చాయి కానీ ఒక్కనాడైనా ఇదిగో ధర్మారావు ఇద్దరు ఉంచుకున్నావా నేను నాటికి ఒకటి ఇచ్చాను అది ఎలాగో మూసేయాల్సి వస్తుందని తెలిసి ఆయన మొక్కను పారేసి అభం శుభం తెలియని అమాయకుడు కాబట్టి సంబరపడ్డాడు ఎగిరికి ఎంతేశాడు కొండెక్కాడు చివరికి మమ్మల్ని అందరినీ కలిపి కొండెక్కిచ్చాడు మెస్ సార్ ఆఖరిసారిగా చెప్తున్నాను మొన్నటి వరకు మీరిద్దరూ కలిసి చేసిన వ్యాపారాలన్నింటిలోనూ ఇద్దరు సమాన భాగస్వాములుగా మొత్తం లెక్కలు వేసి మాకు రావాల్సింది మాకు పారాయండి లెక్కలు బొక్కలు అన్నీ తేలిపోయాయి సంతకాలు కూడా అయిపోయాయి తెలుసు సంతకాలు ఉన్న కాగితాలన్నీ చించి పారేస్తే లెక్కలన్నీ బొక్కల్లోకి వెళ్ళిపోతాయి మర్యాదగా మా డబ్బం తెస్తావలేరా సుబ్బడు ఇతను బయటికి దోసేసి గేటు మూసేయి అంతవరకు వస్తే ఇంకా దారుణంగా ప్రవర్తించాల్సి ఉంటుంది అవసరమైతే నీ శవం మీద నుంచే నడిచి వెళ్లాల్సి ఉంటుంది జాగ్రత్త అసలు నీకు బుద్ధి ఉందా లేదా నువ్వు మనిషి జన్మెత్తలా ఎవరా ఎవరా ఎక్కడ వెళ్ళమంది ఎందుకు వెళ్ళావు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పమని అడగడానికి నువ్వు అడగల అడగలేనా నువ్వు అడగలేవు నీకు నోరు లేదు అందుకే అడగడానికి వెళ్ళా నోరు అందరికీ ఉంటుందిరా పుట్టిన ప్రతివాడికి నోరు ఉంటుంది ఉంటే ఆ నోరు ఎప్పుడు ఉపయోగించాలి ఎందుకు ఉపయోగించాలి ఎలా ఉపయోగించాలి అనే జ్ఞానం ఉండాలి నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉన్న సంబంధాలు తగదంబలు చేసుకుంటావా సంబంధం ఏమిటి అతనికి మనకున్న సంబంధం ఎంతసేపు అతను అతను స్వార్థం తప్ప అవునరా అతను స్వార్థపరుడే స్వార్థంతోనే ఈ పనులన్నీ చేస్తున్నాడు చేస్తే చేస్తే నీకు వచ్చిన నష్టం ఏమిటి ఏమిటా ఒకేసారి ఒకే స్థితిలో వ్యాపారం ప్రారంభించి అతను మిద్దులు ఎందుకుండాలి మన పాకలు ఎందుకుండాలి మన వ్యాపారం ప్రారంభించినప్పుడు ఈ పాక కూడా లేదురా మన బ్రతుకులు ప్రారంభమైంది నడి రోడ్డు మీద మేడల్లో ఉండాలి కారులో తిరగాలని అంటలేదు తన్నే నమ్ముకున్న ఒక మనిషిని ఎందుకు అలా మోసం చేయాలంటున్నాను ఎవరిని అడుగుతావా మన కర్మాన్ని సరిపెట్టుకో అంతే రే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందిరా మనకు అదృష్టం లేదు దొరకలేదు దానికి అతను మోసం చేసి అంటావేంటి ఆ అమ్మాయి పేరు మీద వ్యాపారం చేశాడు కలిసి వచ్చింది నీ పేరు మీద చేశాడు కలిసి రాలేదు చూడు నష్టపడ్డప్పుడల్లా ఎదటివాడు నష్టపరిచాడు అనుకోవడం దెబ్బ తగిలినప్పుడల్లా ఎదటివాడు దెబ్బతీశాడు అనుకోవడం మానవ సహజం సరే అతను మోసం చేసి డబ్బు సంపాదించాడు అనుకుందాం ఎవరి కోసం చేశాడు ఆ పిల్ల కోసం చేశాడు ఆ పిల్లెవరు నీకు కాబోయే భార్య ఆ పిల్ల నీకు భార్యగా వస్తే అతను మోసం చేసి సంపాదించిన డబ్బంతా నీకే వస్తుందిగా అప్పుడు అనుభవించేది నువ్వేగా అక్కర్లేదు ఒకరి దయాభిక్షమే బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు నిజంగా అంత కర్మ పట్టిన రోజున అతను అక్కర్లేదు అతను కూతురు అక్కర్లేదు అసలు పెళ్లి అక్కర్లేదు మీకు తెలియకపోవచ్చు తెలిసిన మీరు చెప్పలేకపోవచ్చు గ్యారంటీగా అతను మమ్మల్ని మోసం చేశాడు లేకపోతే ముందుగా ఫామ్ పేరు తీసుకుని ఆ తర్వాత నష్టం వస్తుందని తెలిసి నా పేరటే మార్చాడు ముఖ్యంగా మనతో తెగతింపులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా బిహేవ్ చేసుకుంటాడు ఏమిటమ్మా అవునత్తయ్య బాబు ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడని ఎదురు చూసినా చెప్పట్లేదు విడిపోవటానికి అది వాళ్లకు సంబంధించిన విషయం కాదత్తయ్య బాబు చెప్పిన దానిలోనూ నిజం లేకపోలేదు నా నీ సంబంధం తెగతింపులు చేసుకోవటానికే ప్రయత్నిస్తున్నాడు ప్రియా అది మాట్లాడటానికి వచ్చాను నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు నన్ను బలవంతంగా కాళ్ళు చేతులు కట్టైనా సరే నాకు వేరే సంబంధం చేయాలని చూస్తున్నారు బావ గట్టిగా నిలబడితేనే తప్ప బావకి నాకు పెళ్లి కాదు పోతమ్మా బాధపడకు ఈ వేడి కొద్దిగా తగ్గని రాత్రి వాడితో నేను మాట్లాడతానుగా నువ్వు వెళ్ళమ్మా వెళ్ళరా బాబు దిగండి దిగండి చూసారా ఓహో పదండి రండి ఇదంతా బిల్డింగే ఇదంతా ఎంత బాబు ఇంత ఇంకా ఎంతో ఉంది త్వరగా చూపించవయ్యా పదండి ఇంద్రభవనాలని హరికథల్లో విన్నా ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా మీరు మాట్లాడకుండా నా వెనకాల రండి నేను చూపిస్తూ ఉంటాను మీరు చూసేస్తూ ఉండండి పదండి చూడండి చూడండి దీపాలు వెలిగిపోతున్నాయి దీంతో పోలిస్తే మన ఇల్లు ఎంత ఉంటుందంటావు ఈ స్తంభం అంత ఉంటుందిలేండి రండి ఆగండి బాబు
గుడ్ మార్నింగ్ అమ్మగారిని ఒకసారి పిలుస్తావు ఏం చాలు చెప్పండి మీకు పని వాళ్ళు ఉంటారు పిల్లమని చెప్పండి అమ్మాయి పాపా ఏమిటండి అమ్మగారిని ఒకసారి పిలువమ్మా కూర్చోండి పిలుస్తాను కుర్రాడేమిటయ్యా మరి గడుగ్గా ఇలా ఉన్నాడు ఉన్న స్థితి ఏమిటి మరి ఇంత కుర్రాడే అంత ఫోర్స్గా ఉంటే అసలు నా కాబోయాలుడు ఎలా ఉంటాడా నా బెంగ ఆయన గిడుగ్గా ఇలాగా ఉంటాడు ఓసారి కాళ్ళకు చూపించవయ్యా చూశారు ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఒక్కసారి చూసుంటాను అంతే కాదు ఇంత బిల్డింగ్ లో పోని ఫోటో అయినా ఎక్కడ ఫోటో దిగలండి నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా నేను చెప్పానే గిరిగుళ్ళ సుబ్బారావు గారని వీరి నమస్కారం నమస్కారం రండి రండి కూర్చోండి ఏమిటో బావగారు లేకుండా మిమ్మల్ని ఎలా చూడాల్సి వచ్చింది ఆయనే ఉంటే మీరు మమ్మల్ని చూసే పరిస్థితే ఉండేది కదా అన్నయ్య గారు అన్ని విషయాలు ఆయనే చూసుకునేవారు అది నిజమేలండి ఒక విధంగా ఈ రకంగా మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లభించింది నాకు అంతే చాలు ఆ అబ్బాయి గారు ఎక్కడో అబ్బాయి గారు అబ్బాయి గారు ఇక్కడ ఎందుకుంటారండి ఎందుకు ఉండాలి ఏమి చేస్తారు పాలరాయి దుడిపిస్తారా ఇల్లు కడిగిస్తారా ఎన్ని వ్యవహారాలు ఎన్ని బిజినెస్లు ఎన్ని ఏజెన్సీలు ఇదిగో చూడండి ఉదయం ఇండియాలో లేచి టిఫిన్ తింటే మధ్యాహ్నం అమెరికాకి లంచ్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత రాత్రి డిన్నర్కి రష్యా వెళ్ళిపోతారు అది అమ్మా ఏదో పరిచయం చేద్దామని తీసుకొచ్చాను ఇక లేవండి లేవండి అమ్మా వస్తాను సెలవు సెలవు చిన్నప్పుడు జ్యోతిష్కులు రాయడం మర్చిపోయారు కానీ మా అమ్మాయిది మహారాణి యోగం వస్తానమ్మా మంచిది అమ్మా మిగతా విషయాలు మళ్ళీ వచ్చి మాట్లాడతాను ఇందాక మీరు కేకలేసుకుంటున్నప్పుడు ప్రియ వచ్చిందండి ప్రియ ఇక్కడికి వచ్చిందా అవునండి భావం తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని చెప్పింది ఈ మధ్య అన్నయ్య వేరే సంబంధాలు ప్రయత్నం చేస్తున్నాడట కోపం వచ్చినప్పుడు ఒకరికొకరు సర్దుకుపోవాలి కానీ ఇంత పట్టుదల ఎందుకండి మీరు కానీ అబ్బాయి కానీ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడిస్తే బాగుంది అయ్యా అయ్యగారు వచ్చారు ఏ అయ్యగారు ధర్మరావు గారండి ఎందుకట తెలియదండి నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను రా బావా ఏమిటి విషయం నీతో కొంచెం మాట్లాడాలి తర్వాత మాట్లాడదాం బావా ముక్కు మొహం తెలియకుండా వాడు మాట్లాడినానికి నువ్వు చాలా బాధపడుతున్నావు నాకు తెలుసు ఎవరో ఏదో మాట్లాడిందని పట్టుకుని వాడి నీ దగ్గరికి వచ్చాడు ఎవరు మాట్లాడారు ఎవరు అంటే దారిని పోయేవాళ్ళు మీ అబ్బాయిని పిలిచి మీ నాన్నను పలానా వాడు అన్యాయం చేశాడు వెళ్ళి అడుగు అని చెప్తారా చెప్తే నువ్వు చెప్పుండాలి లేదా నీ భార్య చెప్పుండాలి బావా వాడు తెలివి తక్కువగా మాట్లాడినానికి వాడి తరఫు నేను క్షమాపణ వేడుకుంటున్నాను ఎంతైనా వాడిని కాబోయే అల్లుడు లేదులే ఆ సంగతి నిన్నటితోనే మర్చిపోయాను అంత మాట అనుకు బాబా పిల్లలు వాళ్ళేదో తొందరపడ్డాను మనం కూడా తొందరపడితే వాళ్లకు మనకు తేడా ఏమి చెప్పు నువ్వు సత్య హరిశ్చంద్రుడివి ధర్మరాజువి నేను కాను నిజంగా వాడు నా ఇంటికి అల్లుడు కావాలనుకుంటే అన్ని మాట్లాడతాడా అన్ని మాట్లాడిన వాడిని తిరిగి నా ఇంటికి అల్లుడిగా తెచ్చుకోమంటావా లేదు బాబా నిన్న వాడికి ఏ దయ్యం బట్టి అలా మాట్లాడించో తెలియదు కానీ నిజానికి నువ్వంటేనే వాడికి నాకంటే ఎక్కువ ప్రేమ ఆత్మను ఇంతకుముందు ఎప్పుడైనా అలా మాట్లాడేవాడు ఇన్నాళ్ళకి నిన్న మాట్లాడడం మొదలుపెట్టాడు రేపు ఏం మాట్లాడతాడో ఎలా మాట్లాడతాడో ఎవరికి తెలుసు అందుకే బాగా ఆలోచించి ఆలోచించో నిర్ణయానికి వచ్చాను పొద్దుటే ఒకరికి మాట ఇచ్చేసాను అవును నీ కొడుకు కంటే గొప్పవాడిని స్థితిపరుణ్ణి తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను ఆ పని నువ్వు చేయలేవని కాదు ఆ సమర్థత నీకు లేదని కాదు బాబా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎలా కలిసిమెలిసి తిరిగారు మనమే వాడిని ఎలా ప్రోత్సహించాము వాళ్ళు కళకళలాడుతూ మన కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి ఎంత ముచ్చటపడ్డాము ఇవాళ కావాలని వాళ్ళని మనం విడదీస్తే అంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందో చెప్పు ఆ తప్పు నాదంటావా అప్పని ఆ తప్పు నాది నాది అనుకో బావా నా మాట లేదు వీల్లేదు మాట ఇచ్చేసాను చెప్పానుగా బావా జీవితంలో ఇంతవరకు ఏనాడు ఎవరిని ఏమీ కోరలేదు ఇవాళ ఒకే ఒక్కరికి కోరుతున్నా నీ కూతుర్ని ఆ అమ్మాయికు పిల్లను నా ఇంటి కోడలుగా పంపించు అంతే ఇంకేం కోరను ఆ ఒక్క కోరికే నువ్వు ఎందుకు కోరుతున్నావో నాకు తెలుసు నాకున్నది ఒక్కతే కూతురు ఈ ఆస్తి అంతా ఒక్కదానికే చెందుతుంది దాన్ని నువ్వు కోడలుగా చేసుకుంటే ఈ ఆస్తి మొత్తం నీ ఇంటికే చేరుతుంది బావా బావా ఇంకేం చెప్పదు అంతే మనం భవిష్యత్తులో కలుసుకోవాలనుకుంటే ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురా నువ్వు వెళ్ళొచ్చు అత్తయ్యా
रावाला वाड़ी नुन का असल नीतिगा तपु नोर मुसक पड़ो का बैठावा जाग्रत चला बहुत अब फर्स्ट क्लास वंडरफुल बाबू वंडरफुल एक्सलेंट एक्सलेंट सर सम्मतमे గిరిగొల్ల సుబ్బారావు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రియా అను కన్యారత్నములు కీర్తిశేషులు రాహు బహదూర్ రంగారావు గారి కుమారుడు చిరంజీవి రాజశేఖర అను వరుణకి ఇచ్చి పెద్దలచే నిశ్చయించి వ్రాసి ఇచ్చిన లగ్న పత్రిక శుభమస్తు శుభమస్తు శేఖర్ బాబు గారు ఎవరు ప్రియగారు బాబుగారికి ఉత్తరం ఇవ్వనారమ్మా ఏమటమ్మా ప్రియకి హడావిడిగా రాత్రి రాత్రి ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారట అందుకని నిన్ను వెంటనే అక్కడ రమ్మంది ఆ ముహూర్తానికే మీ ఇద్దరికి పెళ్లి జరగాలని లేకపోతే చచ్చిపోతానని రాసింది నువ్వు తొందరగా వెళ్ళు బాబు శేఖర్ బాబుకి లెటర్ ఇచ్చామన్నారండి ఇచ్చావా ఇచ్చానండి ఏమన్నారు ఆయన లేరండి వారి అమ్మగారికి ఇచ్చానండి అమ్మాయి గారు అడిగితే వారికి ఉత్తరం ఇచ్చాను ఉత్తరాన్ని ముక్కముక్కలు చేసిన ఆ మొహాన్ని కొట్టారు వారికి మీకు ఏమీ సంబంధం లేదని చెప్పమన్నారు అని చెప్పాలి ముక్క ముక్కలు చేసి నా ముఖాన్ని కొట్టి ఆమెకు నాకు సంబంధం లేదు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మీతో చెప్పమన్నారండి అంత కర్మ పట్టిన రోజున అతను అక్కర్లేదు అతను కూతురు అక్కర్లేదు అసలు పెళ్లి అక్కర్లేదు శేఖర్ బాబు మీ నాన్నగారి గుండె పోటు వచ్చింది అలాగా రాజుగారి హాస్పిటల్లో చేర్పింది అయితే అర్జెంట్ కు వెళ్ళి మా అమ్మని తీసుకురా డాక్టర్ వాట్ హ్యాపెన్ ప్లీజ్ కమ్ అమ్మా
ఎవరండి లోపల ప్రియమ్మ గారి పెళ్లి అయిపోయిందండి ఎంత పంచేశా ప్రియ బాబుగారు నన్ను క్షమించండి బాబుగారు ప్రియమ్మ గారు మీకు పంపించిన ఉత్తరం సంగతి అయ్యగారు తెలుసుకుని మీరు ఆ ఉత్తరం చించిన మోహన కొట్టి ఇక మీదట ఆమెకు నాకు సంబంధం లేదు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని అని మీరు అన్నారని అమ్మగారికి నా చేత అబద్ధం చెప్పింది ఎవరండి లోపల ప్రియమ్మ గారు పెళ్లి అయిపోయిందండి ఎంత పంచేశా ప్రియ బాబుగారు నన్ను క్షమించండి బాబుగారు ప్రియమ్మ గారు మీకు పంపించిన ఉత్తరం సంగతి అయ్యగారు తెలుసుకుని మీరు ఆ ఉత్తరం చించిన మోహన కొట్టి ఇక మీదట ఆమెకు నాకు సంబంధం లేదు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని అని మీరు అన్నారని అమ్మగారికి నా చేత అబద్ధం చెప్పించారు బాబు దాంతో అమ్మాయి గారికి కోపం వచ్చి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నారు బాబు కేవలం మీ మీద కోపంతోనే పెళ్లి చేసుకున్నారు బాబు అమ్మా చెల్లెమ్మా ఇది తల్లి లేని పిల్ల అన్నీ మీరు చెప్పినట్టే చేశాను మీ ఆచారం కోసం పెళ్లి ఇక్కడే జరిపించాలి అన్నారు జరిపించాను మీ అచ్చుబాటు కోసం శోభనం కూడా ఇక్కడే జరిపించాలి అంటున్నారు నేనేమి ఎదురు చెప్పడం లేదు అమ్మా ఇవి అంపకాలు కావు కానీ ఈ తల్లి లేని పిల్లకి ఇక తల్లి అయినా అత్తైనా మీరే మీ చేతుల్లో పెడుతున్నాను ఎలా చూసుకుంటారు వస్తానమ్మా నేను ఊహించుకున్న పెళ్లి కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఎంత ఆరాట పడుతుందో కళ్ళారా చూడాలని వచ్చాను మర్చిపోవాలని ప్రయత్నించి మర్చిపోలేకొచ్చాను మొక్క నాటేది ఒకటో పండు కోసేది ఇంకొకడు పండు కోసేది ఒకటో దాన్ని తినేది మరొకడు క్షమించు ప్రియా నువ్వు నా దానివి కావు ఇంకెప్పుడు నేను నీ మనసులోకి రాను నిన్ను నా మనసులోకి రాని శేఖర్ ఎవరు వదినా శేఖర్ కాదు మా అన్నయ్య పేరు రాజశేఖరం మా అన్నయ్య ఇంకా రాలేదు ఏమిటి అన్నయ్య కోసం అప్పుడే అంత కలవరిస్తున్నావు కనిపించారా అన్ని చోట్ల వెతికామా అయ్యగారు ఎక్కడ కనిపించలేదు సరే మీరు వెళ్ళండి అలాగేనమ్మా అమ్మా మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేశాను ఎక్కడా లేరు మరి ఇవాళకి ఎక్కడ ఉన్నారో ఏమో ఏమిటమ్మా ఇక్కడ నిద్రపోతున్నా
नी दुरदृष्टा की ना कर्म की ఏడుస్తున్నానమ్మా అత్తయ్య నీ మొదటి రాత్రి ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా అయిందా వన్ మినిట్ టీచర్ నమస్కారం అండి నమస్కారం ఏ అబ్బాయి గారి పెళ్లికి రాలేదే ఊళ్ళో లేనండి ఈరోజే వచ్చాను కొడల్ గారిని తీసుకొచ్చారంట అవును మా వదిని మీరు చూడలేరు కదా టీచర్ రండి చూపిస్తాను వదినా వదినా ఈ మా టీచర్ వదినా నువ్వా मैडम मावतिनी मीक मुंदे तेलसा अवनम्मा प्रिया नाके अप्पन नुंचो तेलसु नुव्वु वेळ्ळु नेनु मात्लाडोस्तानु नुव्वु ई इंटि कोडलुगा वच्चावा मरि शेखर बाबुतो नी पेळ्ळि अयिंदम्मा मनं अनुकुन्नवन्नी जरुगुतायी एंदुकु जरगलेदु देवदासु पार्वतिल पेळ्ळि एंदुकु जरगलेदु लैला मजनल पेलिंदु जरगलेदु अनारकले पेलिंदु जरगलेदु आ रोजुल वेरम्मा आ रोजुलैना ए रोजुलैना पेलिकि मोडलो मोडेगा पेद्दवाळ्ळु कादन्ना सरे तेगिंचि वच्चेना शेखर बाबु नेनु पेलि चेसुकोवालि अनि नेनु एदुरु चूसानु ए रालेदा रालेदु काबट्टि पेलि चेसुकुन्नानु ఎందుకు రాలేదు వాళ్ళ పెద్దవాళ్ళ కోసం వాళ్ళ పంతాల కోసం వాళ్ళ పట్టింపుల కోసం ప్రియా నేను ఒక మాట అడుగుతాను చెప్తావా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా చెప్పు ప్రియా నిజంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా ఆ రోజు పార్వతి ఇష్టపడి పెళ్లి చేసుకుందా అంటే శేఖర్ బాబు నీ మనసు నుంచి వెళ్ళిపోయినట్టేగా इंका अत की नी मन चोटे चेसक इतने चोट लेनगा प्रिया एवने नी मन इतन की चोटी अत की चोटा रमादेव गार मन चोट उड़ केवल कट्ट कदा చిన్నప్పటి నుంచి ప్రేమించుకొని నిన్నటి దాకా పెళ్లి చేసుకుందాం అనుకుని ఏ పరిస్థితుల్లోనైనా ఆ పెళ్లి జరగకపోతే వెంటనే ఆ వ్యక్తి ఆ మనసు నుంచి వెళ్లిపోతాడా ఆ మన్నడే మరొకరితో పెళ్లి జరిగితే అర్జెంట్గా ఆ వ్యక్తి ఆ మనసులోకి వచ్చేస్తాడా చెప్పండి ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోగలరా పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ఆ భర్తలకు మనసు లేకపోతున్నారా ఆ భర్తలతో కాపురం చేయలేకపోతున్నారా చెప్పండి ప్రేమించడానికి మనసిచ్చిన భగవంతుడు మర్చిపోడానికి కూడా మనసిచ్చాడు ప్రేమించిన వాడికి మనసివ్వమని చెప్పిన భగవంతుడు పెళ్లి చేసుకున్న వాడికి కూడా ఆ మనసులో చోటు ఇవ్వమని చెప్పాడు ఏ మనిషికి ఒకే మనసు ఉండదు అలా ఉంది అంటే అది కేవలం అబద్ధం ఆత్మద్రోహం ఆత్మవంచన కొంతమందికి తీపి మీద మనసు ఉంటుంది కొంతమందికి కారం మీద మనసు ఉంటుంది కొందరికి తీపి కారం రెండింటి మీద మనసు ఉంటుంది తీపి తినాలనుకునే మనసు కారం తినలేదా ఒక్కొక్కసారి ఇష్టం ఉన్నా లేకపోయినా గచ్చంతరం లేక చేదు విషయం కూడా తినాల్సి వస్తుంది బహుశా ना पेड़ी कोड़ा देने मो वदिना अकड़ अंदरू कूर्चुन्नारु नी कलंकारं चेयालंटा रम्मंटुन्नारु
ఈ సేవానికి ఎందుకు లేమ అలంకారం తప్పమ్మా ఆ మాట అనుకు నిన్న జరిగింది మర్చిపో ఇంకెప్పుడు అలా జరగదు మీ ఇష్టమే ఈ ఇంటి కోడలుగా వచ్చాను మీరేం చెప్పినా ఏం చేయమన్నా సిద్ధంగా ఉన్నాను హలో హలో గుడ్ ఈవినింగ్ సారీ రాత్రి ఐ మీన్ నిన్న మన మొదటి రాత్రి రానందుకు కావాలని రాలేదు ఎందుకంటే జీవితంలో ఆడదానికి మొట్టమొదటి రాత్రి చాలా గొప్ప రాత్రి ఆ రాత్రి ముగుడు రాలేదనుకో తర్వాత జీవితంలో ఏ రాత్రి రాకపోయినా పెద్దగా పట్టించుకోరు ఫీల్ కర్ ఐ రైట్ ఐ థింక్ ఆల్వేస్ ఐ యామ్ రైట్ చూడు వన్ మినిట్ సారీ ప్రియ నాకు జనరల్గా ఎవరితోటైనా మాట్లాడాలి అన్నప్పుడు తాగాలి తాగితే తప్ప మాట్లాడలేను తాగేటప్పుడు కూడా నా పక్కన ఎవరైనా ఉండాలి ఉంటే తప్ప తాగలేను ఎందుకో తెలుసా మనం మాట్లాడేవన్నీ వాళ్ళు వినాలి వాళ్ళు వింటూ ఉంటే మనం తాగి ఎంజాయ్ చేయాలి నువ్వు తాగక్కర్లేదు జస్ట్ నువ్వు నా పక్క నుండి నేను చెప్పేవని వింటే చాలు ప్రియా జనరల్గా నేను బయట ఆడపిల్లలతో పరిచయాలు పెట్టుకోవడానికే మూడు నాలుగు రోజులు టైం తీసుకుంటాను ఎందుకంటే ఆవిడ నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలి నేను ఆవిడని అండర్స్టాండ్ చేసుకోవాలి అటువంటిది నువ్వు నేను కలిసి కనీసం 50 ఇయర్స్ 50 సంవత్సరాల కాపురం చేయాలి అటువంటిది నువ్వేమిటో తెలియకుండా నేనేమిటో తెలియకుండా సడన్గా ఫస్ట్ నైట్ అని మన ఇద్దరిని గదిలోకి తోసేస్తే అందుకే కోపం వచ్చి నేను రాలేదు చూడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి సెకండ్ నిన్ను నేను అర్థం చేసుకోవాలి థర్డ్ నువ్వు నేను అండర్స్టాండ్ చేసుకుని కాపురం చేయాలి ప్రియా అసలు నేను పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను ఎందుకంటే నాకు చాలామంది ఆడపిల్లలతో పరిచయం ఉంది రేపు పెళ్ళైన తర్వాత ఈ సంగతి కట్టుకున్న భార్యకు తెలియచ్చు తెలిసిన తర్వాత ఏమిటి అని నన్ను ప్రశ్నించవచ్చు నాకు కోపం రావచ్చు నేను తిట్టవచ్చు తర్వాత పట్టవచ్చు ఇవన్నీ ఎందుకు చెప్పు అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని నువ్వు అడగచ్చు యూఆర్ రైట్ మరి ఈ డబ్బు పొజిషన్ పోయిన తర్వాత నా వాళ్ళంతా జారిపోతారు వాళ్ళంతా జారిపోయిన తర్వాత నా కాళ్ళు చేతులు జారిపోయిన తర్వాత నాకు సర్వీస్ చేయడానికి ఒక ఆడపిల్ల కావాలి కదా అందుకే పెళ్లి చేసుకున్నాను పైగా మా ముసలి కోడలు కావాలి కోడలు కావాలి కోడలు లేకపోతే చస్తాను అంటుంది చచ్చే తర్వాత వస్తుంది ఆ చావడం ఈ కారణంతో ఎందుకు చావాలి అందుకని పెళ్లి చేసుకున్నాను చూడు నాకు సంబంధించిన వివరాలన్నీ చెప్పాను ఎందుకంటే జనరల్గా నా దగ్గర ఏవి సీక్రెట్స్ ఉండవు ఇన్ని చెప్పిన తర్వాత కూడా నువ్వు నాతో కాపురం చేస్తావా నేను అనుకోను ఎందుకంటే మొగుడు పరాయి ఆడవాళ్లతో తిరుగుతున్నాడు అని తెలిస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ డైవర్స్ ఇచ్చేయడం ప్రజెంట్ డే లేడీ డ్యూటీ మరి ఇన్ని విన్న తర్వాత కూడా పతియే ప్రత్యక్ష దైవం మీ పాదాలే నా దేవాలయం అని ఏ ఆడదైనా అంటే దానికేదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుల నీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమిటన్నది నాకు అనవసరం బట్ నన్ను నువ్వు నిన్ను నేను అండర్స్టాండ్ చేసుకోవడానికి 3 డేస్ 3 రోజులు టైం ఇస్తున్నాను సారీ హలో డార్లింగ్ నో 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 ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్ వస్తున్నా విత్ ఇన్ 10 మినిట్స్ ఐ విల్ బి దేర్ ఓకే ప్రియా నా ఫ్రెండ్ ఒక ఆమె సింగపూర్ వెళుతూ ఉంది నేను వెళ్ళాలి ఆమె డ్రాప్ చేయాలి లేకపోతే ఫీల్ అవుతుంది చూడు అమ్మ అడిగితే నేను వచ్చాను ఇక్కడే ఉన్నాను అని చెప్పు లేకపోతే బాధపడుతుంది గుడ్ నైట్ ముసుగు సినిమా బాలలో మసకేసిన పరదాలలో
దాగి దాగి ఉన్న దాబిల్లి ఒకసారి నువ్వు రావాలి ఒక మాటనే చెప్పాలి నీతో మాట చెప్పిపోవాలి ముసుగేసిన మబ్బులను మసకేసిన పరదాలను దాగి దాగి ఉన్న దాబిల్లి ఒకసారి నువ్వు రావాలి ఒక మాటనే చెప్పాలి నీతో మాట చెప్పిపోవాలి ఏ విధి నాపై పడబట్టిందో తెరలు పెంచుకున్నావు అవధులు లేని అనురాగానికి అనుమానం పొగ మంచు అని మంచు కరిగిన మరుని నిమిషంలో అనురాగం ఒక కోవెలని తెలియక తొందర పడ్డావు తెలియక తొందర పడ్డావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఒకసారి నువ్వు రావాలి ఒక మాటనే చెప్పాలి నేను మాట చెప్పిపోవాలి అమావాస్య ఒక నల్ల మబ్బలి మబ్బు తొలగిన మరు నిమిషంలో వెన్నెలదే ఆకాశమని తెలియక తొందర పడ్డావు తెలియక తొందర పడ్డావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఈ ప్రశ్నకు బదులేమిస్తావు ఒకసారి నువ్వు రావాలి ఒక మాటనే చెప్పాలి నీతో మాట చెప్పిపోవాలి ముసుగేసిన మబ్బులను మసకేసిన పరదాలను దాగి దాగి ఉన్న దాబిల్లి ఒకసారి నువ్వు రావాలి ఒక మాటనే చెప్పాలి నీతో మాట చెప్పిపోవాలి పెద్దయ్య గారిని కొంచెం తలుచుకోండి ప్రియా. ఇదో బాబు నువ్వు మరి ధర్మారావు గారు అబ్బాయి ఆయన నాకు తెలుసు నేనే ఆయన రమ్మన్నాను. మన కోడలు గారి ఊరేనండి. ఎవరమ్మా అతను ఎవరు 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 అని అక్కడ నలుగురు అడుగుతుంటే ఎవరని చెప్పాలి? ఎవరో చెప్తే అప్పుడే కొత్తగా కాపురానికి వచ్చి నా పిల్ల బ్రతుకు ఏం కావాలి?
ఆలోచించారా? లేదండి, ఆలోచించలేదు. ఆలోచిస్తే ఇంత దూరం వచ్చేవాడిని కాదు. అసలు ప్రేమ మనిషిని ఆలోచించలేవదు. ప్రేమించినప్పుడు మనసుకు పిచ్చి పట్టిస్తుంది, ప్రేమ చెడిపోయినప్పుడు మనసుకు పిచ్చి పట్టిస్తుంది. ముందు పంతాలకు పోయి తెగదంపులు చేసుకొని ఆ తర్వాత బాధపడితే ఏం ప్రయోజనం? ప్రే చెప్పింది కదూ. అవును, తను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన నేనేమీ పట్టించుకోలేదు అని చెప్పింది కదూ. అవును, అందుకే అది కాదు అని చెప్పడానికి వచ్చాను. కాదా? ప్రియ నన్నెంత కావాలనుకుందో, ప్రియ నేనెంత కావాలనుకున్నాను నీకు తెలుసు కదా. అంటే ప్రియ పంపిన కబురు అందలేదా? అందింది. అందితే ప్రియను ఎందుకు కలుసుకోలేదు? మా నాన్నగారు చచ్చిపోయారు. ప్రతి విరోధానికి ఒక అపార్థం ఉంటుంది, ప్రతి ప్రేమ కథకి ఒక అడ్డుగోడు ఉంటుంది. ప్రియ తప్పు లేదు, నా తప్పు లేదు, కానీ ఇద్దరం వేరైపోయాం, పెళ్లి జరిగిపోయింది. ఓకే ఓకే, మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్, పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, కానీ వాటి తాలూకు తావులు దహనాలు ఇక్కడే భూమి మీద జరుగుతాయి. శేఖర్ బాబు ప్లీజ్. సారీ రమాదేవి గారు, ప్రేమించిన వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలని లేదు, చేసుకోలేరు కూడా. ప్రేమించిన వాళ్ళు పెళ్లిళ్ళ కంటే ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటారు. కానీ నేను పోయేలోగా ప్రీతో ఒక్క మాట చెప్పాలి, నేనెప్పుడు ప్రియను కాదనుకోలేదు. ఆమెను కలుసుకోవాలని, కలుసుకుని ఆమె పంపిన కబురుకు సమాధానం చెప్పాలని రాబోయి రాలేకపోయాను. ఇది ఈ మాట ఆమెతో చెప్పాలి, అందుకే వచ్చాను. రమాదేవి గారు, స్నేహితుడు స్నేహితుడుగా విడిపోవచ్చు, కానీ విరోధిగా బ్రతకూడదు. ప్రేమికుడు ప్రేమికుడుగా విడిపోవచ్చు, కానీ మోసగాడిగా బ్రతకూడదు. అందుకే నేను మోసగాడిని కాదని చెప్పడానికే వచ్చాను. ఈ ఒక్క మాట నా మాటగా మీరు ప్రీతో చెప్పండి. రమాదేవి గారు, నేను ఇంకెవరి జీవితంలోకి వెళ్ళను, ఎవరి వెనక నీడలరాను, ఎవరి వెనక నీడలరాను. శేఖర్ బాబు వద్దు, ఈ స్థితిలో మీరు వెళ్ళడం అంత మంచిది కాదు. అపార్థం ఎంత భయంకరమైందో నాకు బాగా తెలుసు. ఆ అపార్థమే నన్ను నా పిల్లల్ని నా భర్త దగ్గర నుంచి దూరం చేసింది. చూడండి, మీరు చెప్పిన మాటలు మీ నోటితో మీరే ప్రియతో చెప్పండి. చెప్పడానికి ఆమెను నేను ఇక్కడికి తీసుకొస్తాను, అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. ప్రియే, ప్రియే, ఏం లేదు, ఫస్ట్ డే మనిద్దరం అనుకున్నాం కదా, ఇద్దరి మధ్య కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే తప్ప కరెక్ట్గా కాపురం చేయలేమని. మరి నీ మీద నాకు కరెక్ట్ అండర్స్టాండింగ్ వచ్చింది, నీకు నా మీద కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తే ఇవాళ నుంచి మనిద్దరం భార్యాభర్తలుగా కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఎనీ ప్రాబ్లం? ఏంటి ఏడుస్తున్నావా? ఏ ఒడు బాగోలేదా? మూడు బాగోలేదా? లేకపోతే నేను నచ్చలేదా? చూడు, నచ్చని మగవాడు బెడ్రూమ్లోకి వస్తే ఆడడానికి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఏమ రైట్? ఐ థింక్ ఐఎమ్ ఆల్వేస్ రైట్. దట్ మీన్స్ ఇంకా నువ్వు నన్ను అండర్స్టాండ్ చేసుకోలేదన్నమాట. ఓకే, నువ్వు నన్ను ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుంటావో, ఎప్పుడు అండర్స్టాండ్ చేసుకుని నన్ను నీ గదిలోకి రమ్మంటావో అంతవరకు నీ జోలికి రాను. నో, నాకేం తొందరలేదు, అండర్స్టాండ్ చేసుకో, బాగా ఆలోచించుకో, తర్వాత పిలు, తప్పకుండా వస్తాను.
హలో 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 ఏండి మాట ఇఫ్ యు డోంట్ మైండ్ కొంచెం దోస్తారా కొంచెం ప్లీజ్ ఆ కొంచెం దేండి థాంక్యూ ఆ కొంచెం ఇంకొంచెం కొంచెం ఫోర్స్ గా గుడ్ 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 ఏండి మాట ఎక్కడ పెడుతున్నారు గుడి దగ్గర టీచర్ రామాదేవి గారు అడిగా రండి నేను డ్రాప్ చేస్తాను కమాన్ అది తెలుసండి మా చెల్లకి ఆమె చెప్తుంది ప్రియా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇక్కడ మాట్లాడొచ్చా ఆయన గురించేగా అవును అసలు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని అన్నీ అయిపోయిన తర్వాత ఇక చూసేదేముంది మాట్లాడేదేముంది ప్రియా ఇందులో ఆయన తప్పేం లేదు నువ్వే ఆయన అపార్థం చేసుకున్నావు నేను ఆయన అపార్థం చేసుకున్నానా ఆయన నన్ను అపార్థం చేసుకున్నారా ఎవ్వరూ అపార్థం చేసుకోలేదు మీ ఇద్దరి మధ్య కాలం కలిసి రాలేదు అంతే నిన్ను కలుసుకోకూడదని కానీ నిన్ను పెళ్లి చేసుకోకూడదన్న అభిప్రాయం కానీ ఆయనకి ఏ కోసమో లేదు నువ్వు కబురు చేయగానే నిన్ను కలుసుకోవడానికి వెంటనే బయలుదేరారు కానీ దారిలో వాళ్ళ నాన్నగారికి గుండె పొట్టు వచ్చి ఆసుపత్రిలో చేర్చారని కబురు రాగానే అక్కడికి వెళ్లారు వెళ్లేసరికి వాళ్ళ నాన్నగారు పోయారు ఇక ఆ కార్యక్రమంలో పడిపోయారు అక్కడ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇక్కడ నీ పెళ్లి జరిగిపోయింది ప్రియా నేను నిజం చెప్తున్నాను ఆయన మనిషి మనిషిగా లేడు నిన్ను చూడకపోతే నీతో మాట్లాడకపోతే ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడో నాకు భయంగా ఉంది నిజంగానా అవును అందుకే ఇంత అర్జెంటుగా వచ్చాను ప్రియా ఏదో ఒక రకంగా ఒక్కసారి మా ఇంటికి రావా మీ ఇంటికా నేనా నేను ఎలా రాగలను ఏ ఎలా రాగలను చెప్పండి నిన్ను చూడకపోతే ఆయన పిచ్చివాడైపోతాడు ఒక పని చేస్తాను మీ అత్తగారితో మాట్లాడి రేపు నా పుట్టినరోజుకి ప్రియాని మా ఇంటికి తీసుకెళ్తానని అడుగుతాను ఒప్పుకుంటుందా ఇప్పుడు వద్దులు నా మాట విను అదేమిటమ్మా ప్రియ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి మా ఇంటికి వస్తూ పోతూ ఇంట్లో పిల్లలాగా కలిసిమెలిసి తిరిగేది ఇప్పుడు మీ ఇంటి కోడలైందంటే నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే నా పుట్టినరోజుకి సరదాగా తీసుకువెళ్దాం అనుకుంటున్నాను సరే నీ ఇష్టం కాకపోతే త్వరగా పంపించు ఎలా ఉన్నావు రాణివాసు ఎలా ఉంటుంది ఎంత పెద్దదాని అయిపోయా పెద్ద ఇంట్లో ఉంటున్నాను కదా నువ్వు వస్తావని అనుకోలేదు నువ్వు పిలుస్తావని నేను అనుకోలేదు రా కూర్చో ఏ అలా దూరంగా నిలబెట్టా మన ఇద్దరి మధ్య మిగిలింది దూరమే కదా ఆ దూరం ఎవరు చేసుకున్నారు ప్రియా ఆకాశం చందమామనొత్త అనుకుంటుందా అనుకోకపోతే అమావాస్య ఎలా వస్తుంది కానీ ఆ అమావాస్య శాశ్వతం కాదుగా మన ఏర్పాటు కూడా శాశ్వతం కాదు అవును నువ్వు నన్ను అక్కర్లేదనుకున్నావని నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను నువ్వు నన్ను కావాలనుకున్నావని పరిస్థితులే మనల్ని కలవనివ్వలేదని తెలుసుకున్న తర్వాత నేనెంత కుమిలిపోయానో నీకు తెలియదు బావా నేను ఇంకా నీ మనసులో బావుగా మిగిలినానా ఉండబట్టేగా ఇంత దూరం వచ్చాను అయితే ఏ దూరం ఇంకా దూరంగానే ఉండిపోతుందా అది నిన్ను బట్టి ఉంటుంది ప్రియా నువ్వు దగ్గర చేర్చుకోవాలి అనుకుంటే దగ్గర ఉంటాను అంటే నీతో వచ్చేయాలనుంది ప్రియా
ఇంతవరకు నేను ఆ రాణివాసానికి కోడల్ని మాత్రమే ఆయనకి ఇంకా భార్యని కాలేదు ఆయన బయట చాలా మందికి భర్త ఆయన పెళ్లి చేసుకున్నది తనకు పెళ్ళైందని చెప్పుకోవడానికి ఆ దివాణానికి ఒక కోడలు వచ్చిందని తృప్తి పట్టడానికి తన తల్లి కోరిక తీర్చడానికి అందుకే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు బావా నన్ను తీసుకువెళ్ళడానికి నీకు ధైర్యం ఉంటే నీతో రావడానికి నాకు సాహసం ఉంది ప్రియా ఏంటి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు ఇది చెడు ఇది మంచి అని ఆలోచిస్తూనే మీలాంటి వాళ్ళు జీవితాలని చేతులారా నాశనం చేసుకుంటున్నారు తన కొడుకు ఏమిటో ఆమెకు బాగా తెలిసిండి కూడా పెళ్లి చేసింది ఎందుకని స్వార్థం కోసం కాదా అతనేమిటో అతనికి కూడా బాగా తెలుసు తెలిసిండి కూడా ఈ పెళ్లి కొప్పుకున్నాడు ఎందుకని తన తల్లి మాట నిలబెట్టాలన్న స్వార్థం కోసం ఇలా ఎవరు స్వార్థానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎవరు స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు మీ స్వార్థం మీరు చూసుకుంటే తప్పే ఉంది వెళ్ళండి ప్రేమించుకున్న వాళ్ళ కథలన్నీ విషాదాంతాలు కావు సుఖాంతాలు కూడా అవుతాయని నిరూపించుకోండి వెళ్ళండి వెళ్ళండి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది వీచే గాలుల తాకిడి సాగే పువ్వల అలజడి రమ్మని పిలిచే పైబడి Thank you.
చూసిన తల నేను దాచన కాంబరం ఎట్టినట్టు అమ్మా అమ్మగారు మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళమన్నారమ్మా వదినా వదినా మా టీచర్ పుట్టినరోజుకి మమ్మల్ని పిలవకుండా నిన్ను మాత్రం ఎలా పిలిచింది మిమ్మల్ని కూడా పిలిచినట్టున్నారు మమ్మల్ని పిలవలేదే మిమ్మల్ని పిలవడం ఏంటి వెళ్దాం రండి మీ టీచర్ పుట్టినరోజున మిమ్మల్ని పిలవాలా రండి ఎక్కడికి మేమంతా మా టీచర్ పుట్టినరోజుకి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి తప్పకుండా వస్తానంది ఎందుకు రాలేదో నాకు అర్థం కావటం లేదు అర్థం కావటానికే ఉంది విడిపోయిన దారిలో తిరిగి కలుసుకోవని హలో ప్రియా నేను రమణి ఎందుకు రాలేదు ఉండు ఆయనతో మాట్లాడదు గాని ఏమండి ప్రియా రండి ఎక్కడి నుంచి ఫోను అయ్యా నేను శేఖర్ని శేఖర్ని మాట్లాడుతున్నాను ఏదో రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టేసింది హలో లేదండి కట్ అయ్యి ఉంటుంది ఎస్ లేదు ఆయనే ఎత్తారు ఏదో రాంగ్ నంబర్ మీరేం బాధపడకండి ఎలాగైనా సరే రేపు పొద్దున్నే నేను తీసుకొస్తాను ప్రియా ఏ నేను ఎందుకు రాలేదు బయలుదేరాను ఆయన వెళ్ళలేదు నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తారు కదా ఎలా ప్రియా అతని బాధ చూడలేకపోతున్నాను ఎలాగైనా సరే నువ్వు ఆయన కలుసుకొని తీరాలి ఎలా ఈరోజు సాయంత్రం శివాలయానికి రాగలవా అమ్మో నన్ను ఒక్కదాన్ని వెళ్ళిస్తారా ఎందుకు రాలేవు గుడికని చెప్పు ప్రయత్నిస్తాను ప్రయత్నించడం కాదు ప్రియా ఖచ్చితంగా రావాలి అమ్మా వదిన గుడికెళ్తుందంట అలాగే చూడమ్మా నేను కూడా వస్తానని చెప్పు అత్తగారు కూడా వచ్చినట్టుంది నన్ను ఇక్కడ వాళ్ళు చూస్తే బాగుండదు మీరు వెళ్ళండి అమ్మా
దేవుడి దన్న పెట్టమ్మా. ఏమిటమ్మా? అమ్మా కొంచెం పట్టుకోండి. అమ్మా ప్రియా, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ప్రియా శేఖర్ బాబు, అదృష్టం.
హలో 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 ఏమండి మాట శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం అక్కడ కాదు ఇక్కడ హలో హలో టీచర్ గారు రండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏమిటి పిల్లలకు పాఠాలు చెప్పడానికి పెడుతున్నారా వాళ్ళెవరు లేరు బయటికి వెళ్ళారు కూర్చోండి పర్వాలేదండి కాఫీ తాగుతారా వద్దు టీ అక్కర్లేదండి కూర్చోండి చెప్పండి సారీ ప్రియని మొన్న మీ పుట్టినరోజుకి పంపించలేదని మీకు కోపం వచ్చినట్టుంది కదా ఐఎమ్ వెరీ సారీ ఆడవాళ్ళు నేను ఒంటరిగా పంపించలేనండి మీరా నన్ను పిలవలేదు కూర్చోండి చెప్పండి అతను మీ ఇంట్లోనే ఉంటున్నారట్టుగా ప్రియ చెప్పింది ప్రియ చెప్పిందా అవును ప్రియ చెప్పింది అతను పేరు శేఖర్ యు ఆర్ రైట్ యు ఆర్ రైట్ శేఖర్ ఉచ్ శేఖర్ ఆ రాజ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్ అవును అతను ప్రియం చూడడానికి వచ్చాడంట ప్రియ చెప్పింది అతను ఆమె చూడడానికి వచ్చాడని మీ ఇంట్లో ఉన్నాడని చెప్పింది అఫ్ కోర్స్ అతను రాత్రి మా ఇంటికి తీసుకొచ్చాను పాట పాడుతూ పాడుతూ సడన్ గా ఆపేశాడు సడన్ గా వెళ్ళిపోయాడు ప్రియా ఫీల్ అయింది అఫ్ కోర్స్ నేను కూడా ఫీల్ అయ్యాను అనుకోండి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అతను మా ఇంటికి తీసుకొస్తారా మీరు తీసుకురావద్దు అతను పంపించండి ప్లీజ్ ఏలేదు పాపం ఫీల్ అయినట్టున్నాడు ఓకే అండి చూడండి ఏమండి ఎక్కడికి లోపలికా లోపల ప్రియ లేదు అమ్మ కూడా లేదు ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళారు ఎవరు లేరు కదా జస్ట్ ఒక్కడే ఉన్నాను
మీరు ఇంకో అరగంట ఇక్కడ ఎక్కువగా ఉన్నారనుకోండి నా క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ కదా బ్యాడ్ చూసినాడు మిమ్మల్ని బ్యాడ్ గా అనుకుంటారు మీరు ఇంటి వెళ్ళండి సారీ ఇక పంపించండి ప్రియా ప్రియా హే ప్రియా ఇదే అతను ఎక్కడ ఉన్నాడు అతనే అబ్బా రాత్రి మన ఇంటికి వచ్చి పాట పాడలా అతను టీచర్ ఇంట్లో ఉన్నాడు ఏ నీకు తెలీదా టీచర్ చెప్పింది అతను మీ ఊరేనంటగా టీచర్ చెప్పింది అతను నీ కోసమే వచ్చాడంట టీచర్ చెప్పింది అంటే జస్ట్ నేను అడిగాను అడిగితే చెప్పింది నువ్వు అడకు బాగుండదు నీకు చెప్పొద్దంది అవును మరి మీ ఊరు అతను కదా ఈ ఊరు వచ్చాడు కనీసం భోజనానికైనా పిలవకపోతే బాగుంటుందా నీ గురించి ఏమనుకుంటాడు సరే నీ గురించి ఏమనుకుంటాడు నా గురించి అలా బ్యాడ్గా అనుకోడు పిలుస్తాను బెటర్ ఇదిగా నువ్వు పిలవమన్నావు అని పిలుస్తాను అది బెటర్గా ఉంటుంది వెల్కమ్ వెల్కమ్ నమస్తే సార్ హౌ ఆర్ యూ ఆల్ రైట్ సార్ ప్లీజ్ కమ్ అవును బ్రదర్ ఏమిటి మీరంత బాగా పాడి మేమంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా పాట ఆపేసి సడన్ గా వెళ్ళిపోయారు నో నో గుడ్ దిస్ ఇస్ మై గెస్ట్ హౌస్ బాగుంది కదా చాలా బాగుంది ఐ నో యు లవ్ ఇట్ అవును అన్నట్టు ప్రియది మీది ఒకే ఊరటగా ప్రియ చెప్పింది ప్లీజ్ కమ్ రండి నో ఫార్మాలిటీస్ నథింగ్ యు నో ప్రియకు నా మీద చాలా కోపం వచ్చిందండి ఎందుకని అడగరే నేను మిమ్మల్ని భోజనానికి పిలవలేదని అందుకే టీచర్ అమ్మని పిలిపించి మిమ్మల్ని రమ్మనమని కబురు చేశాను టీచర్ అమ్మతో ఈ సంగతి చెప్పలా ఎందుకు తెలుసా మీకు సడన్ గా షాక్ ఇవ్వాలని అసలు నేను పిలిచాను అనగానే మీకు షాక్ అనిపించిందా లేదా అనిపించింది ఎగ్జాక్ట్లీ రైట్ అలా సడన్ గా షాక్ ఇవ్వడం నా సరదా ఆమ్ ఐ రాంగ్ నో ఐఎమ్ ఆల్వేస్ రైట్ ప్లీజ్ కమ్ ప్రియా ప్రియా రండి ప్లీజ్ చూడు ఎవరు వచ్చారో కూర్చోండి మీరు కూర్చోండి సార్ కమాన్ దిస్ ఇస్ యువర్ హౌస్ బ్రదర్ ప్రియా యాక్చువల్లీ షీఈస్ వెయిటింగ్ ఫర్ యూ షీఈస్ కమింగ్ రా ప్రియా రా అవును బ్రదరు మీరు ఆమె చూసి చాలా కాలం అయింది కదా సారీ మొన్న పాట పాడినప్పుడు చూసారుగా కమాన్ కమాన్ దా ఇక్కడ కూర్చో ఓకే అక్కడే కూర్చోండి షీఈస్ ఫీలింగ్ సెల్ఫ్ సర్వీస్ ఐ థింక్ సెల్ఫ్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ సర్వీస్ దిస్ ఈజ్ ఫిష్ ఫ్రై మీకు చాలా ఇష్టం అనుకుంటాను నాకు కూడా బాగా ఇష్టం అందుకే ప్రియ చేసింది ఏం ప్రియా యునో మా ప్రియకి చాలా 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 ఇష్టాలు ఉన్నాయి అందులో శేఖర్ అనే పేరు చాలా ఇష్టం ఫస్ట్ నైట్ అఫ్ కోర్స్ నా ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేకపోయాను రాలేకపోయినా శేఖర్ 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 అని ఒకటే కలవరింపు మా చెల్లె చెప్పింది నీకు అదిగో వచ్చిందటగా ఐఎమ్ సారీ అన్నట్టు మీ పేరు కూడా శేఖరే కదా యు ఆర్ చంద్రశేఖర్ ఐఎమ్ రాజశేఖర్ వెరీ గుడ్ యు సీ ఏమిటో మనిద్దరికి చాలా చాలా వాటిల్లో దగ్గర సంబంధాలు ఉన్నాయి ఏమిటి చూస్తున్నారు తినండి మిస్టర్ చంద్రశేఖర్ సార్ మీరు ఎంతవరకు చదువుకున్నారు ఎంకామ్ అండి ఎంకామ్ నైస్ ప్రియా నువ్వు కూడా ఎంకామే కదా సేమ్ అవును మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు ఎస్పీ కాలేజ్ ఎస్పీ ప్రియా నువ్వు కూడా ఎస్పీయే కదా సేమ్ అవును మీరు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ దేంట్లో చదువుకున్నారు కన్యాకాపురం ఇస్తారే కదా సేమ్ ఆమె కూడా అంతే అదే స్కూలు అవును మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా లేదు సేమ్ ప్రియ కూడా అంతే ఐ మీన్ మా ఇద్దరికి ఇంతవరకు పెళ్ళైన జస్ట్ కానట్టే లెక్క ఎందుకంటే ఫస్ట్ నైట్ నాకేదో ప్రాబ్లం వచ్చింది సెకండ్ నైట్ ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చింది ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అన్ని ప్రాబ్లమ్స్ ఐఎమ్ సారీ భోజనానికి పిలిచి ఇవన్నీ మాట్లాడుతున్నాను ఏమనుకోకండి ప్లీజ్ క్యారియా ఇట్స్ మై హాబీ ఏం ప్రియా ప్రియా ఏమిటిది పెద్ద మనిషిని భోజనానికి పిలిస్తే లేచి వెళ్ళిపోతావా నో నో ఇట్స్ టూ మచ్ ఇట్స్ టూ మచ్ ఐఎమ్ సో
దిస్ ఇస్ త్రీ మచ్. హాయ్ మీరా? కాకపోతే నువ్వా? ఏంటా షాక్? అనుకోకుండా వచ్చారు కదా. జనరల్ గా నేను ఎప్పుడు అనుకోకుండా వస్తాను అనుకుంటే రాను. నీకేమైనా అభ్యంతరం? నాకేం అభ్యంతరం, కూర్చోండి. థ్యాంక్ యూ. జనరల్ గా ఎవరైనా కూర్చోమంటే నేను కూర్చోను. అవును, మీ ఆయన రాలేదుగా. బహుశా రాడనుకుంటాను. రమాదేవి, ఏమిటి ఈ మధ్యన ఏదో కొత్తగా వ్యాపారం ప్రారంభించావంట? వ్యాపారమా? అదే, అబ్బాయిల అమ్మాయిలకి అమ్మాయిల అబ్బాయిలకి ఎక్స్చేంజ్, తెలుగులో తార్చడం. రాజశేఖరం గారు మర్యాదగా మాట్లాడండి. ఈ వ్యాపారం చేసే వాళ్ళకి మర్యాద కూడా తెలుసా? మీ అమ్మగారి ముఖం చూసి ఊరుకుంటున్నాను. రమాదేవి, ఇంతవరకు నా దగ్గర ఉన్న కేసులన్నీ పాత పడిపోయాయి. నీకేమైనా కొత్త కేసు తగిలితే చెప్పు, నాకు కావాలి. ప్లీజ్ గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. షట్ అప్. ఏమిటి మాట్లాడకుండా ఉంటే రెచ్చిపోతున్నావు? ప్రతిరోజు మా ఇంటికి దేనికి ఫోన్ చేస్తున్నావు? చేయకూడదా? చేయొచ్చు, కానీ చేసి లైన్ కట్ చేయడం తప్పు. హలో అనగానే మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడం తప్పు. అవును, నువ్వు ఫోన్ చేసే దేనికి? దాన్ని ఆ శేఖర్ బాబు గారిని కలపడానికేగా. ఏ లేచి నోరు ఏమైపోయింది? పడిపోయిందా? పక్షపాతం వచ్చిందా? రమాదేవి, పెళ్ళై కాపురం చేసుకుంటున్న దాన్ని, గాలికి తిరుగుతున్న వీణ్ణి, ఇద్దరిని ఫోనుల్లో మాట్లాడించాలనుకోవడం, గుళ్ళల్లో కలపాలనుకోవడం, దీన్ని ఏమంటారు తెలుగులో? తార్చడం అంటారా? ఇంకేమైనా అంటారా? తార్చి బ్రతకాల్సిన కర్మాకేం పట్టలేదు. హలో బ్రదర్. అరే నువ్వా? మై గాడ్, మా ఆవిడ ఎవడినో తగులుకుంది, వాడికి దాన్ని ఇచ్చేసి నీతో కాలక్షేపం చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ సారీ, ఆ తగులుకున్నది నువ్వేనా? క్షమించండి, మేము ప్రేమించుకున్నాం. ప్రేమంటే పెళ్లికి ముందేగా. అవును, పెళ్ళైన పిల్ల వెంట పడ్డం ప్రేమ అనరు బ్రదర్, కామం అంటారు. కామం కళ్ళు కప్పేస్తుంది, ఎదుటి వాళ్ల చేత కూడా కళ్ళు కప్పించేస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు అందరి కళ్ళు కప్పి లేపుకుపోతుంది. నువ్వు ఆమె వెంటబడితే, అది నాకు తెలిస్తే ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుంది బ్రదర్? క్షమించండి, ఆమె బ్రతుకు పాడు చేయాలని రాలేదు. ఆమెతో మాట్లాడి మాత్రం వెళ్ళిపోదామని వచ్చాను. అవును, నువ్వు మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్నావు. నువ్వు శ్రీరామచంద్రుడివి, మాట్లాడి మాత్రమే వెళ్ళిపోతావు. కానీ ఆమె సీతామహాసాధువు కాకపోవచ్చుగా. నీ తోక పట్టుకుని నీ వెంట అలాగే వచ్చేస్తే ఓకే ఓకే ఓకే. ఆవిడ కూడా సీతామహాసాధువే అనుకుందాం. నీలాగే మాటలతో మాత్రమే ఆపేసింది అనుకుందాం. కానీ నేను రావణాసురుణ్ణి, మీ ఇద్దరిని చూసి అపార్థం చేసుకుని షూట్ చేస్తే, ఒకవేళ ఆమెను వదిలేస్తే అప్పుడు ఆమె బ్రతుకేమైపోతుంది? వాట్ హ్యాపెన్స్ టు యువర్ ఫ్యూచర్? నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇందులో ఆమె తప్పేమి లేదని తప్పంత నాదే అని మిమ్మల్ని ప్రాధాయపడతాను. నేను విన్నాం. వినేవరకు వదిలిపెట్టను. అప్పుడు విన్నాం. దెన్ ఆమె నాతో పాటు తీసుకువెళ్తాను. ఐ సీ. నేను కాదంటే ఆమె నీతో పాటు తీసుకువెళ్తావు? ఎస్ ప్లీజ్. ఓకే, తీసుకువెళ్ళి ఏం చేస్తావు? ఈ లోకంలో భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు, దిక్కులేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరెవరు ఏ విధంగా ఆశ్రయిస్తున్నారో నేను అలాగే ఇస్తాను. ఐ సీ. అంటే భర్తను విడిచిపెట్టిన ఆమెను నీ ఆశ్రమంలో, ఐఎమ్ సారీ, నీ ఆశ్రయంలో పెట్టుకుంటావు. పెళ్లి కాని నువ్వు, భర్త లేని ఆమె ఒకే ఆశ్రయంలో ఉంటే మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని లోకమంతా కోడై మీ నెత్తినెక్కి కూర్చుంటే అప్పుడేం చేస్తావు? భరిస్తావు. నువ్వు తెగించావు, భరిస్తావు, ఏమైనా చేస్తావు. కానీ ఆమె ఆడదు. పాపం భరించలేక పొరపాటున ఏ ఆత్మహత్యో చేసుకుంటాను అంటే అప్పుడేం చేస్తావు? భారీగా స్వీకరిస్తావు. రాయ్, యూఆర్ ఆన్ ద రైట్ వే. మీ అసలు ఉద్దేశం ఇదే మిస్టర్ శేఖర్ బాబు. నాకు మీ ఇద్దరి సంగతి తెలిసి నేను రెచ్చిపోయి ఆమెను విడిచిపెడితే ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒకడితో తాళి కట్టించుకుని వాడితోనే కాపురం చేసిన దాంతో తిరిగి కాపురం చేయడానికి నీ మనసులో ఒప్పుకుంటుంది కదా? ప్రేమ కళంకం లేదు. ఐ సే, అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ప్రేమకు ఎంగిలి లేదు. మిస్టర్ శేఖర్ బాబు, నువ్వు ఊహించినంత తేలిగ్గా ఆమెను విడిచిపెట్టను, ఆమెను ఆ ఇంటి నుంచి బయటకు పంపించను. నా వెనుక ఇంత తతంగం జరుగుతుందని తెలిసిన తర్వాత దీనికి కారణం ఏమిటో తెలుసుకోకుండా, పరిష్కారం ఏమిటో ఆలోచించకుండా అంత తేలిక నిర్ణయం తీసుకోను. ఈ నిర్ణయం తీసుకోవడానికి 5 రోజులు గడువు తీసుకుంటున్నాను. ఈలోగా కాలు బయట పెడితే కూలీలు వెడగొడిస్తాను. వస్తా. శేఖర్ బాబు గారు అంటే ఎవరండి? నేనే. ప్రియా గారు మిమ్మల్ని ఒకసారి ఇంటికి రమ్మన్నారండి.
రమ్మని కబురు చేసావా? నువ్వు కబురు చేస్తావని అనుకోలేదు. నాకు విలువలేదు, ఆయన ఊళ్ళో లేరు. ప్రియా, నిన్ను కలుసుకోవాలని నేను ఈ ఊరు వచ్చాను. కలుసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను, కానీ చివరికి నిన్ను కలుసుకోలేని స్థితిలో, నీతో మాట్లాడలేని పరిస్థితిలో కలుసుకున్నాను. కలుసుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను, కానీ చివరికి నిన్ను కలుసుకోలేని స్థితిలో, నీతో మాట్లాడలేని పరిస్థితిలో కలుసుకున్నాను. ప్రియా, నిన్ను కావాలని నేను దూరం చేసుకున్నాను అనుకుంటున్నావా? వద్దు బావా, ఇంకేం చెప్పద్దు, ఆ వివరాలన్నీ నాకు తెలుసు. బావా, నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్ప్రియా. చేస్తానంటే చెప్తాను. చేస్తాను చెప్ప్రియా. నువ్వు ఇంకెప్పుడు నాకు కనిపించద్దు. ప్రియా, నేను ఎక్కడుంటే నీ సంసారం చెడిపోతుందన్నా, నీ మనసు నలిగిపోతుందన్నా నేను వెళ్ళిపోతాను. కానీ ఒక్క నిజం మాత్రం చెప్పు, పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇద్దరు కలిసి కూర్చుని 10 నిమిషాలనే మాట్లాడుకోగలిగారా? అసలు నీ మొదటి రాత్రి అతని ఇంటికి వచ్చాడా? చెప్పు చెప్ప్రియా. మరైతే ఎందుకు అతనితో కాపురం చేయాలనుకుంటున్నావు? ఇంకా ఎందుకు ఇల్లు పట్టుకుని ప్రాకులాడాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకున్నందుకు. పెళ్లి చేసుకునేది అలా నరకం అనిపించడానికి కాదు ప్రియా. పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా, కనీసం పెళ్లి చేసుకున్న తర్వాతైనా సుఖంగా కాపురం చేయాలి. ఆ సుఖం లేనప్పుడు అది పెళ్లి కాదు, చేసేది కాపురం కాదు. ప్రియా, నీకు వచ్చేసే ధైర్యం ఉంటే నాకు నేను పెళ్లి చేసుకునే ధైర్యం ఉంది. నేను ఒకరి భార్యని. అందుకే అందుకే ప్రియా, అర్ధరాత్రి ఈ చెట్లతో నిన్ను కలుసుకునే క్రమం పట్టింది. ప్రియా, ఈ లోకంలో ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చుకుంటున్నారు, తిరిగి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అంటే అంటే నన్ను కూడా చేయమంటావా? ఏ ఏం తప్ప ప్రియా? ఏ తప్పు చేయకుండా తప్పు చేసిందల్లా బయటికి ఇంటించుకోవడం మంచిదే, లేకపోతే నీ అంతటి నువ్వే బయటికి రావడం మంచిదే. వాళ్ళంతట వాళ్ళకి ఇంటిస్తే వదిలేశారు అంటారు, నా అంతటి నేను వచ్చేస్తే లేచిపోయింది అంటారు. ఈ ప్రపంచంలో భర్త వదిలేసిన ఆడదాని మీద కొంత కాకపోతే కొంతైనా సానుభూతి ఉంటుంది, అదే లేచిపోయిన ఆడదాని మీద అసహ్యం ఉంటుంది. నన్ను ఆ స్థితికి దింపేస్తావా? అంటే సావైనా బ్రతకని ఎక్కడేనంట, అతని పాదాల దగ్గర నేను బ్రతకంట, అతను హేసించినా నేను సరిగ్గా చూసినా చూడకపోయినా అతనితోనే కాపురం చేస్తానంట. అతనే నీ భర్త, అతనే నీ దైవం, ఈ ఇల్లే నీకు స్వర్గం అంతేగా. సరే, ఈ నరకంలోనే నీకు సుఖం ఉందనుకుంటే నీ సుఖానికి నేను ఇప్పుడు అడ్డురా. నువ్వు కోరినట్టే ఇంకెప్పుడు నీకు కనిపించను. ఫ్లైటు ఉంది, టికెట్ ఉంది, అయినా వెళ్ళా. ఏ ఎందుకో తెలుసా? అందుకే. అవును, నువ్వు రామాయణం చదువుకున్నావా? అందులో రావుణ్ణి కైకి అడిగి వెళ్ళమంది, రావుణ్ణి మాత్రమే వెళ్ళమంది. రాముడు మాత్రమే వెళ్ళాడా? పోతూ పోతూ సీతను కూడా పట్టుకుపోయాడు. ఎందుకు పట్టుపోయాడు తెలుసా? 14 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వచ్చేసరికి ఈవిడ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో భయం వేసి పట్టుకుపోయాడు. అంత క్యారెక్టర్ ఉన్న రావుడికి అంత భయం వేస్తే క్యారెక్టర్ లేని నాకెంత డౌట్ ఉండాలంట? అందుకోసమే జస్ట్ బొంబాయి పెడుతున్నాను నేను.
చిన్న టెస్ట్ పెట్టాను పుడుకుని పడిపోయావు అవును అతను ఎవరు మీ బావా ఆ అవును బావ అయితే నువ్వు చెప్పొచ్చుగా హాయిగా మన బంగ్లాలో ఉండేవాడు నీ రూమ్ పక్కనే ఒక రూమ్ ఒకటి ఇచ్చేవాడిని నీ బెడ్ రూమ్ కి ఆ రూమ్ కి చిన్న కనెక్షన్ పెట్టేవాడిని అప్పుడు నేను ఇలా ఊరిగెడతానని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు నువ్వు ఇలా చెట్లు చాటం తంటాడబడాల్సిన కర్మ ఉండేది కాదు ఏడుస్తున్నావా నో ఏడుస్తా ఆడది ఏడ్చింది అంటే తప్పు చేసినట్టు లెక్క అయినా నువ్వేం తప్పు చేసావని నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతున్నాను నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగావు చూడు మగవాడు తిరగడానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎంత ఉన్నాయో ఆడదానికి కూడా అంతే ఉన్నాయి నువ్వు రుజువు చేసావు యు ఆర్ రైట్ ఎవడో రాశాడు మగవాడు చాలా ధైర్యవంతులు ఆడవాళ్ళు పిరికి వాళ్ళు అని పాపం పిచ్చి సన్నాసి అసలు ఆడవాళ్ళకున్న ధైర్యం మగాళ్ళకి ఎక్కడుంది చూడు నేను తాగుతానని తెలుసు తిరుగుతానని తెలుసు నాకు పెళ్లి కానప్పుడు మామ ఇంట్లో లేనప్పుడు ఒక్క ఆడపిల్లను గుమ్మం దాకా తీసుకొచ్చే ధైర్యం నాకు లేకుండా పోయింది కానీ నీకు పెళ్ళి మొగుడుండగా అత్తగారి ఇంట్లో ఉండగా డైరెక్ట్ గా మగాని ఇక్కడికే తీసుకొచ్చేసావు మాట్లాడి పంపించేసావు ధైర్యం నీకుందంటావా నాకుందంటావా చూడు మగవాడి ధైర్యం నాలుక మీదే ఉంటుంది ఆడదాని ధైర్యం గుండెల్లో ఉంటుంది ఏమిటి సైలెంట్ గా వెళ్ళిపోతే ఏ తప్పు చేయనట్ట చేసిన పాపం అంతా కాశీకి పోయినట్ట చూడు నీ గురించి నాకు బాగా తెలుసు నీ గతం అంతా నాకు బాగా తెలుసు అతను వచ్చింది నీకోసమేనని నాకు తెలుసు అతను ఈ బంగ్లా చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతున్నది కూడా నీకోసమేనని నాకు తెలుసు వాడిని ఆ టీచరమ్మ ఇంట్లో పెట్టుకున్నది కూడా నీకోసమేనని నాకు తెలుసు ఆ టీచరమ్మ ఇంటికి వచ్చేది మీ ఇద్దరిని కలపడం కోసమేనని కూడా నాకు బాగా తెలుసు ఏదో ఒక రోజున నువ్వు వాడితో లేచిపోతావని కూడా నాకు తెలుసు అందుకే మీ ఇద్దరికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశా ఎలా లేచిపోతారో తెలుసుకుందామని ఈ మీటింగ్ ఏర్పాటు చేశా ఒకవేళ లేచిపోతూ ఉంటే అది చూసి మీ ఇద్దరిని కాల్ చేయాలని రివాల్వర్ కూడా సిద్ధం చేశా దీన్ని ఉపయోగించి సంవత్సరం అయింది కానీ నాకెందుకో మీ ఇద్దరిని చంపాలనిపించడం లేదా ఎందుకంటే తీసుకుపోవడానికి వాడికి ధైర్యం లేదు లేచిపోవడానికి నీకు ధైర్యం లేదు అలానే మీ ఇద్దరిని ఏమి చేయకుండా వదిలేస్తానని కూడా అనుకోవద్దు నాకు తాగితే తప్ప ఏ ఆలోచన రాదు ఆలోచన రావాలంటే తాగాలి అందుకని ఇప్పటి నుంచి మొదలు పెడతాను తాగడం తెల్లవారే వరకు తాగుతాను తాగిన తర్వాత ఆలోచిస్తాను ఏం చెయ్యాలనేది ఎలా చెయ్యాలనేది ఈలోగా నువ్వు పారిపోవాలనో చావాలనో ప్రయత్నం చేసేవనుకో చూడు బాగుంది కళ్ళు చూచు ఆ అమ్మ నేను కొట్టాననుకుంటుంది వెళ్ళు బొంచేలేదుగా బొంచే ఉదయం దాకా టైం ఉంది కదా ఆ తర్వాత కదా మీ ఇద్దరిని ఏం చేయాలనేది డోంట్ వరీ వెళ్ళు వెళ్ళు వెల్కమ్ వెల్కమ్ మై డియర్ జెంటిల్మెన్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ నేను ఫోన్ చేయగానే నా మీద ఉన్న గౌరవంతో అందరూ ఇక్కడ సమావేశమయ్యారు థ్యాంక్ యూ ప్రేమించిన ఆమెకు పెళ్ళైనా ఆమె మీద మనసుని చంపుకోలేక ఆమెను విడిచిపెట్టుకోలేక ఆమె భర్తతో కాపురం చేస్తున్నా అది చూసి సహించలేక ఆమెను లేవదీసుకుపోయే ధైర్యం లేక చావలేక బతకలేక చచ్చి బ్రతుకుతున్న ఓ కథానాయకుడు వెరీ గుడ్ పెళ్ళైన తరువాత కూడా ప్రేమించిన వాడి మీద ఇష్టం ఉన్నా పెళ్లి చేసుకున్న వాడి మీద అసహ్యం ఉన్నా ప్రేమించిన వాడిని మర్చిపోలేక పెళ్లి చేసుకున్న వాడితో కాపురం చెయ్యలేక గడప దాటి బయటకు పోలేక అతన్ని గడప లోపలికి తీసుకురాలేక చావలేక బ్రతకలేక చచ్చి బ్రతుకుతున్న ఓ కథానాయకి వెరీ గుడ్ ఎవరు ఉన్నా ఎవరు పోయినా ఎవరు చచ్చినా ఎవరు ఏమైనా ప్రేమించిన ఈ ప్రేయసి ప్రియులు వీళ్ళిద్దరినీ కలపడం కోసం ప్లాను వేసి ప్లాను మీద ప్లాను వేసి వీళ్ళిద్దరినీ కలపడానికి ప్రయత్నించిన ఓ అభ్యుదయవాది ఓ టీచర్ అమ్మ రైట్ తన కూతురు ప్రేమించిన తను సన్యాసి కావడంతో కేవలం డబ్బు కోసం తనకంటే స్థితిపరుడు తనకంటే ఆస్తిపరుడు కోటీశ్వరుడు ఎవడున్నాడా అని వెతికి వాడి మంచి చెడ్డలు ఆలోచించకుండా కేవలం డబ్బు కోసం తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన ఒక మావ శబాష్ తన కొడుకు తాగుబోతని తెలిసి తిరుగుబోతని తెలిసి కేవలం తనకు కోడలు రావాలని తన కొడుకు పెళ్లి కావాలని మంచి చెడ్డలన్నీ మూసేసి మసిపూసి మారేడుకాయ చేసి నిజాన్ని కప్పేసి
అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసిన ఒక మహాతల్లి. వెరీ గుడ్. ఇంతమంది పెద్దలు మీరంతా నేను పిలవగానే ఇక్కడ సమావేశం అయ్యారు, నా తీర్పు వినడానికి వచ్చారు. వెరీ నైస్. 100 అబద్ధాలడైనా ఒక పెళ్లి చేయమన్నారు, చేశారు. వెరీ గుడ్. 1000 అబద్ధాలడైనా ఒక జీవితాన్ని ఒక కాపురాన్ని నిలబెట్టమన్నారు, కానీ ఎన్నో అబద్ధాలాడిన జీవితాన్ని కాపురాన్ని కూల్చడానికి ప్రయత్నించారు. మీరంతా ఎందుకు నా జీవితాన్ని కూల్చడానికి ప్రయత్నించారు? కమాన్ టెల్ మీ మై డియర్ మ్యాన్. నేను మీ సంసారం నాశనం చేయాలని కానీ మీ కాపురం కూల్చాలని కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మరి ఈ ఇంటి చుట్టూ ఎందుకు తిరిగావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రేమించాను కనుక, పెళ్లి చేసుకోవాలనుకున్నాను కనుక. పెళ్లి చేసుకోవాలి ఎప్పుడైనా తప్పు నాది కాదని చెప్పడానికి వచ్చాను. మరి ప్రేమించిన వాడి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వాళ్ళ నాన్న అడ్డుపడి మా పెళ్లి చెరగొట్టాడు. నో, అబద్ధం. అదే నిజమైతే నువ్వు ధైర్యం చేసి ఆమెను పెళ్లి చేసుకుండొచ్చుగా. లేదు, ఆమె తనతనగా వచ్చేస్తాను పెళ్లి చేసుకోమని ఉత్తరం రాష్ట్రంలో సమాధానం ఏమిచ్చావు? ఉత్తరాన్ని చింపేశావు, ముక్క ముక్కలు చేశావు, తెచ్చిన వాడి ముఖాన కొట్టావు, నాకు ఆమెకు సంబంధం లేదని చెప్పావు. నేను ఉత్తరాన్ని చంపలేదు, అలా చెప్పలేదు. వాట్ ప్రియ, విన్నావుగా నిజమేదో అబద్ధమేదో. మరి అయితే ఈ పని ఎవరు చేస్తుంటారు, ఎలా చేస్తుంటారు? రైట్, యూఆర్ రైట్. ఈ పని చేసింది నువ్వే కదా. కేవలం మీ అమ్మాయి మనసు విరగొట్టడం కోసం, వాళ్ళిద్దరిని విడదీయడం కోసం ప్లాన్ వేశావు, అబద్ధం చెప్పించావు, నీ పని పూర్తి చేసుకున్నావు. ఇప్పుడు అపార్థం తొలగిపోయింది, వాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, నేనేం చేయాలి? నేను మీకు సమస్య కావటం నాకు ఇష్టం లేదు ప్రియా. మీరు సుఖంగా కాపురం చేయటం నాకు కావాల్సింది. నేను మీ అందరికీ దూరంగా, అవసరమైతే ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాను. అంతేగాని ప్రియకి మాత్రం ఎలాంటి అన్యాయం జరగటానికి వీల్లేదు. ప్రియ మీరు వదిలిపెట్టడానికి వీల్లేదు, ప్లీజ్. అయితే మరి ఆమెను పెళ్లి చేసుకోవాలని లేదా? లేదు. అప్పుడు నేను వదిలేస్తే పెళ్లి చేసుకుంటాను అన్నట్టున్నా అన్నావా? అన్నాను. మరి ఇప్పుడు ఎందుకు చేసుకో? నేను వదలలేదనే, వదిలేస్తాను, చేసుకో. నా కూతురికి మరో పెళ్లి చేయడానికి నువ్వెవరివి? నా కూతురికి మరో పెళ్లి చేస్తే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? దానికి మరో పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవడేవి? దాన్ని కన్న తండ్రిని. కన్న తండ్రి హక్కు కన్యాదానం చేసేటంత వరకే. తాళి కట్టిన తరువాత సర్వ హక్కులు కట్టుకున్నవాడివి, అంటే నావి. భార్య నగలడిగినా, చీరలడిగినా, పువ్వులడిగినా, చివరికి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని అడిగినా, ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తగా నాకుంది. ఆ కోరిక తీరుస్తాను. కన్న తండ్రి కాదు, ఎవడూ దీన్ని ఆపడానికి వీల్లేదు. చూడు ప్రియ, నేను రాత్రంతా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను చెబుతాను అన్నాను. రాత్రంతా తాగి తాగి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరిద్దరూ చేసిన దానికి శిక్ష నా సమస్యకు పరిష్కారం. అదిగో అది. కమాన్ కమాన్. యా ప్రియా, నా గురించి నువ్వు ఆలోచించొద్దు. తెలియక చేసిన నా జీవితంలో చాలామంది ఆడపిల్ల జీవితాలు నాశనం చేశాను. అందుకే తెలిసి నీ జీవితాన్ని నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. చూడు, మీరిద్దరూ ప్రేమించుకున్నారని, మీకిద్దరికీ చిన్నప్పుడే పెళ్ళయిందని, మన పెళ్ళైన తరువాత నాకు తెలిసింది. అందుకే ఎన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నాను. ఈ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నీకు అతనే సరైన మనిషి. నాతో కాపురం చేయలేవు, నాతో సుఖపడలేవు. నువ్వు అతన్నే అతన్నే పెళ్లి చేసుకో. ప్రియ, నువ్వు అతన్ని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మరి ఇప్పుడు ఎందుకు చేసుకో? నేను మీకు భార్యనండి. నిజమే, కానీ మన ఇద్దరి మధ్య ఇంతవరకు ఆ సంబంధం లేదు. లేకపోవచ్చు, కానీ మీరు నాకు తాళి కట్టిన భర్త. అంటే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఇదేగా? నేను కట్టిన తాళేగా? నా చేతులతో వేసిన మూడు ముళ్ళేగా? ఈ మూడు ముళ్ళు నా చేతులతోనే తెంచేస్తాను, మన సంబంధం కూడా తెగిపోతుంది. వద్దు. ఏ
ఆడపిల్ల కి తాళి వేసేది ఒక్కసారి తీసేది ఒక్కసారి ఆడదానికి తాళి వేసేది ఒక్కసారి పెళ్ళప్పుడు తీసేసేది ఒక్కసారి బొట్టు పోయినప్పుడు సాంప్రదాయాలు మంచివి కానీ ఆ సాంప్రదాయాలు జీవితాన్ని నాశనం చేయకూడదు నన్ను నా ప్రవర్తనని అసహించుకుని ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావని అతన్ని పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను కానీ నీలో ఉన్న సాంప్రదాయం అతనిలో ఉన్న సంస్కారం ఆ పని చేయనివ్వలేదు నేను బ్రతుకున్నంతకాలం మీరు ఒకరినొకరు కలుసుకోలేరు అందుకే నేను వెళ్ళిపోతున్నాను కేవలం ఇద్దరిని కలపడానికే వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిన తర్వాత కూడా మీరిద్దరూ కలుసుకోకపోయినా పెళ్లి చేసుకోకపోయినా నాకు అన్యాయం చేసినట్టే లెక్క ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం కాదు అనుకోవచ్చు నిజం చెప్పాలి అంటే నాదే మళ్ళీ పెళ్లి దైవ సాన్నిధ్యంలో ఊహ తెలియని రోజుల్లో మీరు ఒకరికొకరు మార్చుకున్న దండలు ఒకరికొకరు తెలియకుండా చేసుకున్న పెళ్లి అదే నిజమైన స్వయంవరం అదే నిజమైన పెళ్లి అందుకే మీరు నిజమైన దంపతులు